Shukalam, Varadharam, Vishnum, Shashivarnam, Chaturbhujam, Prasannavadanam, Jayit, Sarvavighnum, Upashantayit, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwarah, Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namah. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahma Nidhaye Vasishtaya Namo Namah. Pujantam Rama Ramiti Madhuram Madhuraksharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagattha Vivasam Praptav Vagattha Pratipattaye Jagatapitarav Vande Parvati Parameshwarav Suktim Samagretuna Svajameva Lakshmihi Sri Rangaraja Mahishi Madhuraihi Katakshaihi Vaidagyavarna Gunagumbhana Gauravairyam Kandula Karna Koharaha Kavayodhayanti Haimortha Pundramajahan Makutam Sunasam Mandasmitam Makarakundala Charu Gandam Bimbadharam Bhuladirgha Krupakataksham Sri Venkatesha Mukhamatmani Sannidhattam Vimalapati Kamalakuti Pustaka Rudraksha Sesta Hastakuti Kamakshi Pachmalakshi Kalita Vipanchi Vibhasi Vairinchi Manojabam Marutatuljavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarajuta Mukhyam Sri Ramadutam Sirasanamami Apadama Pahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Hari O Parameshwara Swarupaina Sabhaki Namaskaram ఈ భాగ్యనగరంలో కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి శుభవేళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని గురించి 4 రోజుల పాటు ప్రసంగాలు చేసి 5వ నాడు సుబ్రహ్మణ్య కళ్యాణం చేయాలి అనేటటువంటి సంకల్పం కలగడం ఈ మహానుభావుని యొక్క కులదైవం సుబ్రహ్మణ్యుడు ఈ మహానుభావుడు చేసినటువంటి Guru Purnami Utsavalalo Vadinatavanti Vastram Ippatiki Kuda Swaminathudi Devalayaniki Vidutundo Ye Mahanubhavudu Sanyasinchakamundu Purvashramanamam Swaminathanno Ye Mahanubhavudu Subramanya Swarupudai Bharatadeshamantata Aparashankarulai Padachari Paryatincharo Ye Mahanubhavudu Sanyasastrama Dharmanni Nootiki Noorupallu Patincharo త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు తర్వాత మళ్ళీ కలియుగంలో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి ఏకైక వ్యక్తిగా పేర్గాంచినటువంటి ఏ మహాపురుషుడు ఉన్నాడో అటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శివావతారులు ఈ భూమి మీద వెలిసినటువంటి వేరొక శంకర భగవత్పాదుల యొక్క అవతారమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క సేవలో ధరించినటువంటి వారు సముద్రాల కృష్ణమూర్తి గారు వారు స్థాపించి నిర్వహిస్తున్నటువంటి కామకోటి సేవా ట్రస్టుతో కలిసి శ్రీ గురువాణితో కలిపి ఈ సుబ్రహ్మణ్య వైభవం అనేటటువంటి కార్యక్రమాన్ని చేయడం అన్ని విధాల ముదావహంగా ఉంటుంది అని నిర్ణయం చేసి ఈ సుబ్రహ్మణ్య వైభవం మీద ప్రవచన కార్యక్రమాన్ని ఇవాల్టి రోజు ప్రారంభించడం జరుగుతోంది మనకి సుబ్రహ్మణ్యావతారంలో వచ్చినంత ఉత్కంఠ సుబ్రహ్మణ్యావతారం రావలసినంత అవసరం దానికోసం 33 కోట్ల మంది దేవతలు కూడా ఎంత ఎదురు చూశారో ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని మలుపులు తిరిగినటువంటి కథావృత్తాంతంతో కూడినటువంటి సందర్భము బహుశా వేరొకటి లేదు వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేసినప్పుడు 24,000 శ్లోకములలో రచన చేశారు అంత రచన చేసినటువంటి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగించలేదు బహుకొద్ది సందర్భాలకు మాత్రమే ఫలశ్రుతి చెప్పారు అలా చెప్పినటువంటి వాటిలో గంగావతరణం షణ్ముఖోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య జననం ఒకటి కుమార సంభవాన్ని కాళిదాస మహాకవి రచించినప్పటికీ ఇప్పటికీ పెద్దలు షణ్ముఖోత్పత్తి గురించి పారాయణ చేయవలసి వస్తే బాలకాండలో రామాయణంలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తినే పారాయణ చేస్తారు
సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి వినడం ఎంత గొప్పదిగా పెద్దలు నిర్ణయం చేశారు అంటే, ఒకవేళ గర్భిణీ అయినటువంటి స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు జన్మజన్మాంతరమైనటువంటి సంస్కార బలం చేత ఏదైనా విశేషమైనటువంటి పాపాలు అనుభవించడానికి ఇక్కడ జన్మ స్వీకరించడానికి వచ్చినా, వాడు జన్మించిన కారణం చేత తల్లిదండ్రులు బాధపడవలసినటువంటి సందర్భం ఏర్పడుతున్నా, లోపల ఉన్నటువంటి గర్భస్థమైన పిండమును కూడా సంస్కరించగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక ఆఖ్యానముగా చెప్పబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి ఒక్కటే. అందుకే ఇప్పటికీ గర్భిణీ స్త్రీలందరూ కూడా సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారు. అథవా కొంచెం సంస్కృతం వచ్చిన వాళ్ళైతే బాలకాండలోంచి ఆ షణ్ముఖోత్పత్తిని అంతటినీ కూడా పారాయణ చేస్తారు. అదేం పెద్ద విశేషమైనటువంటి సర్గలతో ఉండదు, రెండు మూడు సర్గలలో ఉన్నటువంటి ఆ విషయాన్ని పారాయణ చేస్తారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం, వారికి సంబంధించినటువంటి విశేషాలకి లోకంలో ఎంత ప్రాధాన్యత ఉన్నది అంటే, వ్యాధులను నయం చేయడం దగ్గర నుంచి సంచితంగా వస్తున్నటువంటి పాప రాశిని దగ్ధం చేయడం వరకు సుబ్రహ్మణ్య వైభవం వినడం, సుబ్రహ్మణ్యుని మీద ఉన్నటువంటి స్తోత్రాలని చదవడం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్నాయి. బహుశా సుబ్రహ్మణ్యోత్పత్తిలో వచ్చినన్ని మలుపులు, కథలో ఏర్పడినటువంటి ఉత్కంఠ అన్నింటినీ కలపవలసినటువంటి అవసరం బహుశా ఇంకా దేని విషయంలోనూ జరగలేదు. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి యందు మాత్రమే అన్ని మలుపులు తిరిగింది. అటువంటి సుబ్రహ్మణ్యోత్పత్తికి ముందు చాలా పెద్ద నేపథ్యం నడిచింది. పరదేవత యందు విశేషమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంది, ఆమె మహాపతివ్రత. ఆమె ఎన్నడూ కూడా భర్తని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. నిత్యానపాయని, ఇప్పుడెప్పుడు భగవంతుడు అవతార స్వీకారం చేస్తే అప్పుడప్పుడు తల్లి కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థం చెప్పాలి అంటే ఏ కుటుంబంలో ఆడపిల్ల ఉన్నా ఆమె పరదేవత యొక్క స్వరూపిణియే. అందుకే శ్రీరామాయణంలో కన్యాదానం చేసేటప్పుడు వాడినటువంటి శ్లోకం, ఈ లోకంలో ఎప్పుడు ఎవరు కన్యాదానం చేసినా వాడేటటువంటి మాటలతో కూడుకున్నదై మాత్రమే ఉంటుంది. అటువంటి అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఆవిడ అనుగ్రహించినప్పుడల్లా ఎందరినో తరింప చేయడానికి వాళ్ళకి కూతురుగా వచ్చింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కూతురై కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. భృగువుకి కూతురై భార్గవి అని పేరు పెట్టుకుంది. జనక మహారాజుకి కూతురై జానకి అని పేరు పెట్టుకుంది. దక్ష ప్రజాపతికి కూతురై దాక్షాయణి అయింది. హిమవంతునికి కూతురై హైమవతి అయింది. ఎంతోమందికి కుమార్తెగా వచ్చింది. కానీ ఇన్ని అవతారములు స్వీకరించిన ఆమెకి భర్త మాత్రం పరమేశ్వరుడు మాత్రమే. అసలు ఆ స్థానంలో ఏ పురుషుడైనా ఊహ చేసి నేను మగవాడినన్న భావనతో నిలబడితే అమ్మవారి కన్నులలో రౌద్రరసం కనపడుతుంది అని చెప్పారు శంకరాచార్యుల వారు. అమ్మ కన్ను ఎరుపెక్కడం అన్న మాట ఉండదుగా. కానీ అమ్మ కన్నులు ఎరుపు ఎందుకు ఎక్కుతాయి అంటే, నేను మగవాడినన్న భావనతో వెళ్ళి పరదేవత ముందు ఎవరైనా నిలబడితే అమ్మ కన్నులలో ఎరుపు రంగు కనపడుతుందిట. శివే శృంగారార్ధ్ర తదితరజనీ కుచ్చనపరా అన్నారు. నేను మగవాణ్ణన్న భావనతో ఆమె ముందు ఎవరైనా నిలబడితే ఆమె కన్నులు ఎర్రబడతాయి. అదే మమ జనని మై జనని దృష్టి సకరుణ అంటారు శంకరులు. అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అన్న భావనతో వెళ్ళి నిలబడిన వారిని చూస్తే అమ్మ కన్నులలోంచి కారుణ్యం ఒలుకుతుందిట. నా బిడ్డడు అని అంత ప్రేమ చూపిస్తుంది. ఎన్ని అవతారములెత్తినా ఆ తల్లికి భర్త మాత్రం పరమేశ్వరుడు మాత్రమే. ఆ స్థానమునందు వేరొకరు చేరడం అనేటటువంటి మాట లోకంలో ఉండనే ఉండదు. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి ఒక్కొక్కచో భక్తికి పరవశించి అవతార స్వీకారం చేసింది. మనకి ఆర్షవాంగ్మయం మొత్తం మీద అమ్మవారు అత్యంత బాధతో అవతార పరిసమాప్తి చేసినటువంటి ఒకే ఒక్క ఘట్టం ఒకటి ఉన్నది, అదే సతీదేవిగా ఆమె అవతార పరిసమాప్తి చేసింది. అలా అవతార పరిసమాప్తి చెయ్యడానికి కారణం ఆమె భర్తని నిందించడమే. లోకంలో ఒక అతిపోకడ ఒకటి ఉంటుంది,
మహాత్ములైన వారితోటి పరమేశ్వరుడితోటి కూడా దేహబంధుత్వాలు పొందగలిగినటువంటి అదృష్టం ఎందుకు కలుగుతుంది అంటే, ఆ తల్లి అనుగ్రహించి ఒకరికి కూతురుగా వచ్చింది కాబట్టి ఆ కూతురికి తండ్రి అనిపించుకున్నవాడు ఆమెని పరమేశ్వరుడికి కన్యాదానం చేసేయాలి, ఎందుకంటే ఆమె భర్తృస్థానంలోకి పరమేశ్వరుడే వస్తాడు కనుక. అది తాను తరించడానికి మార్గం అనుకోవాలి తప్ప, నేను పరమేశ్వరుడికి మామగారినని విర్రవీగితే లేనిపోని పోకడలు ఏర్పడతాయి. దక్ష ప్రజాపతి విషయంలో అటువంటి ప్రమాదమే ఏర్పడింది. నాకు పార్వతీదేవి కుమార్తెగా వచ్చింది, ఆమె నా కుమార్తె కనుక నేను పరమశివుడికిచ్చి వివాహం చేశాను, పరమేశ్వరుడు నా అల్లుడు కాబట్టి నన్ను చూస్తే లేచి నిలబడాలి, నాకు నమస్కారం చెయ్యాలనుకున్నాడు. దేహబంధుత్వాన్ని ఆలోచించాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని, పరమశివుడు అల్లుడవడానికి కారణం పరదేవత తనని అనుగ్రహించి తనకి కుమార్తెగా రావడం అనేటటువంటి ప్రాథమికమైన విషయాన్ని విస్మరించాడు. ఈ క్రోధం కడుపులో పెట్టుకున్నటువంటి కారణం చేత ఒకనకొకప్పుడు పరమశివుడికి దక్ష ప్రజాపతికి మధ్య చిన్న వైరం ప్రబలింది. అందులో పరమశివుడు ఎన్నడూ కూడా ఎవరి మీద వైరం పెట్టుకునేటటువంటి మనస్తత్వం ఉండదు, ఎందుకంటే అది ఆయన యొక్క గాంభీర్యం. లోకాలకు తండ్రి అయినటువంటి వాడికి అక్కర్లేని భావాలన్నీ ఎందుకు చేరుతాయి, అందుకే ఆయన మనసులోకి చేరలేదు. కానీ పరమశివుణ్ణి ఎలాగైనా అవమానించాలని కక్ష కడుపులో పెట్టుకున్నటువంటి దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. ఈశ్వరుడికి హవిస్సు లేకుండా నేను యజ్ఞాన్ని చేస్తాను అన్నాడు. ఆ యజ్ఞం ప్రారంభం చేశాడు. భర్తని నిగ్రహించి నేను వెళ్ళి తీరుతానని అనేకమైనటువంటి ధర్మపన్నాలు చెప్పి అమ్మవారు ఆ యజ్ఞానికి వెళ్ళింది. పైకి చూడడానికి అలా భర్తని తిరస్కరించి వద్దు వెళ్ళవద్దు అక్కడికి వెళితే అవమానపడతామని శివుడు చెప్పినా కూడా ఎందుకు వెళ్ళింది అని అనుమానం వస్తుంది. కానీ యజుర్వేదంలో దానికి సంబంధించి ఒక రహస్యం చెప్తారు. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అని. లోకం తప్పు మార్గంలో నడుస్తుంటే అమ్మవారు లోకాన్ని శిక్షింపచేయడానికి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. లౌకికంగా కూడా బిడ్డలు తప్పు మార్గంలో ఉంటే అమ్మ తన భర్త అయినటువంటి వాణ్ణి బాగా ఉత్తేజం పొందేటట్టుగా బిడ్డలు చేస్తున్నటువంటి దోషాలు చెప్పి తండ్రికి కోపం వచ్చి బిడ్డల్ని నాలుగు దెబ్బలు కొట్టేట్టుగా చేస్తుంది. అలా చెయ్యడం కేవలం కారుణ్యం. అలా తండ్రి నాలుగు దెబ్బలు వేస్తే తప్ప పిల్లలు సక్రమమైన మార్గంలో ఉండరు. తండ్రికి కోపం రావడానికి కారణము ఆయన భార్య, అంటే బిడ్డల తల్లే. మళ్ళీ ఆయన ప్రసన్నుడవడానికి కారణము ఆమెయే. మళ్ళీ ఆయన్ని శాంతపరిచేది ఆవిడే. అదే పాత్ర ఈ విశ్వమంతటికీ కలిపి తల్లిదండ్రులుగా వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కనుక పార్వతీదేవి నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారు పరమశివుడు కాదన్నా కూడా దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళి ఆయనని సూటిగా ఒక ప్రశ్న వేసింది. నీ బాధంతా ఏమిటి? పరమశివుడు పూజార్హుడు కాడు, అందుకని నేను ఆయనని ఆహ్వానించనని అంటున్నావు. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేతభూచరుండు పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరున్. ఒక్క నీవు తప్ప మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతిదాల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఏమయ్యా, శివుడు పూజనీయుడు కాడు, ఎక్కడో శ్మశానంలో ఉంటూ ఉంటాడంటున్నావు. అది నిజమైతే, నిజంగా పరమశివుడు పూజార్హుడు కాకపోతే చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా వచ్చి ప్రతిరోజు పరమశివుని పాదములకు అంటుకున్నటువంటి పాదర్ ఆ రేణువులను పదరజస్సుని తీసి తమ తలల మీద ఎందుకు చల్లుకుంటున్నారు? నిన్ను కన్నవాడు చతుర్ముఖ బ్రహ్మ, నీ తండ్రే పరమశివుడి పాదములకు అంటుకున్న రజస్సుని కిరీటం మీద చల్లుకుంటుంటే కుమారుడవైనటువంటి నీకు ఏర్పడినటువంటి అభ్యంతరం ఏమిటి? ఆయన శ్మశానంలో ఉండడానికి కారణం వేరు. అనుశాసనిక పర్వంలో చెప్పాడు, లోకంలో నా అంత వాణ్ణి నేనని రకరకాలైనటువంటి అహంకారాలని చూపించుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు చిట్ట చివర ఒక్కడిని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో దహనం చేసేస్తే ఆ శరీరంలోంచి ఉద్గతమైపోయినటువంటి జీవుడు పైకి లేచి నిలబడి చూసుకుంటూ ఉంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయవు కాయంబునల్లా, తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంతో నిలబడి
వెళ్ళిపోతున్నటువంటి కొడుకుని బంధువుల్ని చూసి ఇప్పుడు నన్ను ఆదుకునే వాళ్ళెవరని ఒంట్లో ఓపికన్నప్పుడు ఒక్కసారి భగవన్నామం చెప్పలేదు, ఓ ఆలయానికి ప్రదక్షిణం చేయలేదు, ఒకరికి ఉపకారం చేయలేదని తల్లడిల్లుతుంటే నేనున్నానని సహాయపడేవాళ్ళు, నేనున్నానని భుజం తట్టేవాళ్ళు లేక చచ్చినవాడు చచ్చి చచ్చి ఏడుస్తుంటే వాణ్ణి ఓదార్చడానికి పార్వతీ నేను అక్కడ ఉన్నానని చెప్పాడు శంకరుడు. అంతటి ఉదారుడైనటువంటి శంకరుడు ఎందుకున్నాడో చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియదా? బ్రహ్మగారు ప్రార్థన చేస్తే వెళ్ళి అక్కడ ఉన్నాడు. అటువంటి మహాత్ముణ్ణి నింద చేశావే, పరమశివుని భార్యనైనటువంటి నేను శివనిందని వినను. ఈ శరీరంతో చెవులతో విన్నాను, ఏ శరీరంతో నేను విన్నానో ఆ శరీరం నీకు కుమార్తెగా వచ్చాను. నీకు కుమార్తెగా వచ్చి నీకు విశేషమైన కీర్తి కట్టపెట్టి నీ పేరు మీద నా పేరు ఉంచుకున్నాను, దక్షుని కుమార్తె దాక్షాయణి అని. ఇప్పుడు నేను ఈ శరీరంతో లోకంలో తిరిగితే చూసిన వాళ్ళందరూ ఈమె దాక్షాయణి దాక్షాయణి అంటారు. అన్నప్పుడు నాకు నీవు జ్ఞాపకానికి వస్తావు, నువ్వు నా భర్తని చేసిన నింద జ్ఞాపకానికి వస్తుంది. నా భర్తృ నింద చేసినటువంటి నీ కుమార్తెగా ఉండడానికి నేనిక ఇష్టపడను అని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. ఆ మహాత్ము దుష్టాత్ముండవై నిందించిన హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్చుద్ధి ప్రాపించదన్ అంది. దుర్మార్గుడవై పరమశివుణ్ణి నింద చేశావు, ఆ నిందావాక్యములను ఈ చెవులతో విన్నాను, అందుకే నేను ఇక దాక్షాయణిగా ఉండదలుచుకోలేదని ఆమె తుట్టతుట తీర్పు ఒకటి లోకానికి ప్రకటించింది శరీరాన్ని విడిచిపెట్టే ముందు. శివోభవోద్ధేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషిస్తే శుభాలు కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతాయ్యా, కలగవు అని చెప్పి యోగాగ్ని రగల్చి ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అప్పటి వరకు ఆయన శివుడు పరమప్రశాంతంగా ఉన్నాడు. అందుకోసమే ఆమె వెళ్ళింది గాడి తప్పిన లోకాన్ని శిక్ష వేయించడానికి. ఎప్పుడైతే శివుడు ఆమె సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టింది, సతీ అన్న మాటకు అర్థం భర్త శరీరాన్ని విడిచిపెడితే ఆ మాట విని ఉండలేక ఆయనతో పాటే శరీరాన్ని విడిచిపెట్టడం. పూర్వం ఒక ఆచారం ఉండేది సతీ అని, కానీ అది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డది అన్న దాని మీద ఇప్పుడు నేను చర్చ చెయ్యట్లేదు. కానీ సతీదేవిగా భర్తృ నింద విన్నంత మాత్రం చేత ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఈ మాట పరమశివుడికి తెలిసిందో అప్పటి వరకు పరమప్రశాంతమూర్తి అయి మంగళమూర్తి అయి కూర్చున్నటువంటి శివుడు ఒక్కసారి రుద్రుడయ్యాడు. ఉగ్రమూర్తి అయి లేచి నిలబడి అర్జుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయరుచిన్ విల్గొందు చెంచటన్ సధ్యక్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. మహాగ్రహాన్ని పొంది ఆ ఉన్నటువంటి జటాజూటంలోంచి ఒక జటని పిరికి కైలాస పర్వతంలో ఉన్న ఒక రాతికేసి కొట్టాడు. కొట్టేటప్పటికే ఆ రాతికి తగిలినటువంటి జటలోంచి ఆ ఘర్షణలోంచి ఒక భయంకరమైనటువంటి స్వరూపం ఒకటి ఆవిర్భవించింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణ తతి లో దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. పరమ భయంకరమైనటువంటి స్వరూపంతో భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా అగ్నిహోత్రం వెలుగుతున్నటువంటి వెంట్రుకలతో సహస్ర బాహువులతో ఆయుధాలు పట్టుకుని వీరభద్రుడు దయించి పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత మళ్ళీ పరమశివుడు అనుగ్రహించాడు, దక్ష ప్రజాపతి బతికాడు, దక్షుని యొక్క యాగం పూర్తయిపోయింది. కానీ అమ్మవారు మాత్రం సశరీరంగా లేదు, ఆమె పరమశివుని యందు ఐక్యమైపోయింది. ఇప్పుడు ఆమె మళ్ళీ శరీరంతో బయటికి రావాలి. ఆమె శరీరంతో పైకి రావడం అంటే మళ్ళీ పరమభక్తితో ప్రార్థించిన వాడెవరుంటారో వారి కడుపున కుమార్తెగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళని అనుగ్రహింప చెయ్యాలి.
ఇప్పుడు పార్వతీదేవి పక్కన లేదు, పక్కన లేకుండా శివుడు ఒక్కడే ఉన్నాడు. ఇది రాక్షసులకు వేరు విధంగా అర్థం అవుతుంది. వేరు విధంగా అర్థమైనటువంటి రాక్షసులలో పరమ ప్రముఖుడైనటువంటి వాడొకడు ఉన్నాడు, వాడి పేరు తారకాసురుడు అంటారు. సుబ్రహ్మణ్య జననం వెనక ఇంత పెద్ద కథ నడవవలసి వచ్చింది. ఆ తారకాసురుని యొక్క తండ్రి పేరు వజ్రాంగుడు, ఆయన కశ్యప ప్రజాపతి దితి యొక్క కుమారుడు. ఆ వజ్రాంగుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కర్తవ్యతానిష్ట వాళ్ళది, అంత భక్తితో ఆరాధన చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. నాకు ఈ లోకంలో ఎవ్వరికీ లేనంత బలం కావాలని అడిగాడు. ఆయన వరాన్ని ఇచ్చి ఎప్పుడూ ఒక పరాకుమాట చెప్తుంటాడు, దీన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించు, స్వార్థానికి ఉపయోగించకు అన్నాడు. రాక్షసుడు అన్న మాటకి మానవుడు అన్న మాటకి ఒక్కటే తేడా. మానవ అన్న మాటకు అర్థం ఏమిటంటే మర్త్యలోకమునందు పుట్టినవాడు అని. ఈ లోకంలో పుట్టినవాడు శాశ్వతంగా ఉండడం అనేటటువంటిది కుదరదు. అలా శరీరం పడిపోతుంది అన్నవాళ్ళందరూ కూడా ఈ లోకంలో పుడతారు. భూలోకంలో పుట్టారు అంటే దాని అర్థం ఏమిటంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం కొంతకాలానికి పడిపోతుంది. అసలు మనుష్యుడు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించి బుద్ధిని సక్రమంగా వినియోగించుకొని జాగ్రత్తగా జీవించడం అన్నది ఎప్పుడు అభ్యాసంలోకి వస్తుంది అంటే మృత్యువుని అంగీకరించినప్పుడే జరుగుతుంది. ఎంతకాలం ఉంటావు శరీరంలో? ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు పడిపోతుందా శరీరం? పడిపోయిన తర్వాత జీవుడు వెళ్ళి నిలబడాలా పరమేశ్వరుడి ముందు? ఆయన అడుగుతాడా, ఏమిరా ఇన్నేళ్ళు ఉంచాను శరీరంలో, ఏం చేశావు, ధార్మికంగా బ్రతికావా అని అడిగితే ఆయనకి జవాబు చెప్పడానికి నా దగ్గర సమాచారం ఉండదేమోనని భయపడి ధార్మికంగా బ్రతికిన వాడు ఎవరుంటాడో వాడు అలా బ్రతకడానికి మొదటి కారణం మృత్యువుని అంగీకరించడమే. పక్కవాడంటే తెలివి తక్కువవాడై చచ్చిపోయాడు, మా తాతగారు తండ్రి గారు బతకడం తెలియక చనిపోయారు, నేనెందుకు చనిపోతానండి అనుకున్నవాడు ధర్మాన్ని పాటించడంలో ఆ త్వర ఉండదు. మృత్యువు వచ్చి తీరుతుంది మర్త్యలోకంలో ఉన్నవాడికి. రాక్షసులకు ఉండేటటువంటి లక్షణం ఏమంటే భోగం అనుభవించాలి, ఎప్పుడూ భోగం అనుభవించాలి. ఎప్పుడూ భోగం అనుభవించాలి అన్న మాటకి హద్దు ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడ ఎవడు ఒక గొప్ప విషయాన్ని అనుభవిస్తున్నాడని తెలిసిన అది అలా తెచ్చుకోవడానికి ఉండాలి. దీర్ఘాయుష్మంతుడై చచ్చిపోకుండా ఉండగలిగిన లక్షణం ఉండాలి. అందుకే మీరు ఎప్పుడు రాక్షసుల యొక్క కోరికలు చూడండి, వాళ్ళు ముందడిగేది ఏదంటే విశేషమైన బలం అడుగుతారు. రెండోది ఏమడుగుతారంటే మేము చచ్చిపోకూడదని అడుగుతారు. బ్రహ్మగారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, అలా కుదరదయ్యా, శరీరం అన్నాక పడిపోతుంది, ఇంకొక మాట అడుగంట. బ్రహ్మగారిని బుట్టలో పెట్టానని వాడు అనుకుంటాడు. ఏదో గాలిని కుంభిని అగ్ని అంబుల ఆకాశ స్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాది చరరాది జంతు కలహ వ్యాప్తిన్ అని పెద్ద దండకం ఒకటి చదువుతాడు. ఏదో ఆకాశంలో భూమి మీద బయట లోపల బ్రతుకున్న దాంతో చనిపోయిన దాంతో ఇన్ని వరాలు అడిగి వీటితో నేను చనిపోనంటాడు. తథాస్తు అంటాడు. ఇంకా నన్ను చంపేవాడెవరు? అందుకే రాక్షసులు వెంటనే యుద్ధానికి ఎవరి మీదకి పెడతారంటే స్వర్గలోకం మీద కడతారు. అక్కడ భోగాలు ఉంటాయి, అది అనుభవించాలి. అందుకని స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. వజ్రాంగుడిది కూడా అదే లక్షణం. కోరి 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 అటువంటి కొడుకు పుట్టాలని తపస్సు చేసి కంది దితి. ఆయన శరీరము వజ్రముతో సమానమై ఉండేది. అందుకే గదాప్రహారముల చేత కూడా ఆయన సొక్కేవాడు కాదు. అటువంటి కొడుకుని కంది ఆయన తపస్సు చేసి వరాలు పొందాడు. పొంది దేవేంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి కారాగారంలో పడేసి భోగములను అనుభవిస్తున్నాడు. పౌరాణికంగా ఒక కథ వినేటప్పుడు అది ఎప్పుడో జరిగిపోయిన కథగా వింటే చరిత్ర అవుతుంది. అప్పుడు చరిత్ర మనకేం ఉపయోగంగా పనికిరాదు. కానీ మనం కూడా జీవితంలో ఎక్కడ అటువంటి పొరపాటు చేస్తున్నామో, ఎక్కడ దాన్ని దిద్దుకోవలసి ఉంటుందో గ్రహించాలి అంటే అందులో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి ఆయన సమస్త భోగములను అనుభవిస్తున్నాడు.
ఎంత పదవి లేకపోయినా ఇంద్రుణ్ణి కూడా తీసుకెళ్లి బంధీకృతుణ్ణి చేస్తే దేవతల గౌరవమేమవుతుంది? దేవతలందరూ వెళ్ళి సృష్టికర్తయ్యేను బ్రహ్మగారికి చెప్పుకున్నారు. ఎందుకని? వరాలు ఇచ్చినవాడు ఆయనే. బ్రహ్మ అనేటటువంటి పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఏమిటా గౌరవం అంటే, ఆయన ఇంటికంతటికి పెద్దవాడు. ఈ సృష్టినంతటినీ చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. నన్ను కన్న తండ్రి నా పట్ల ఎలా సృష్టికర్తయో, మా నాన్నగారు శ్రీరామనవం వస్తోందండి ఏదైనా డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా అడిగితే ఓ 116 చందా రాసేసి రసీదు తీసేసుకుని వెళ్ళి మా అబ్బాయిని అడిగి తీసుకోండి అన్నారనుకోండి, ఆ శ్రీరామనవమి ఉత్సవం చేస్తున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి మీ నాన్నగారు 116 రాసి రసీదు తీసుకున్నారు, ఇంటికి వెళ్ళి మీ దగ్గర తీసుకోమన్నారయ్యా, 116 ఇవ్వండి అని అడిగారనుకోండి, మా నాన్నగారికి పదవి విరమణ చేసి 10 అయింది, అలాగే వ్రాస్తుంటారు ఆయన బుద్ధి లేక, ఆయన దగ్గరే పుచ్చుకోండి, ఆయన చెప్తే ఇస్తానని ఎందుకు వచ్చారన్నాడు అనుకోండి. ఇప్పుడు తండ్రి గౌరవం కాదు పోయేది, ముందు పోయేది తన గౌరవం. ఇంటి యజమాని గౌరవాన్ని నిలబెట్టడం ప్రథమ కర్తవ్యం ఎవరికైనా కూడా. అలా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం ఒకటి ఉంటుంది. కాబట్టి వజ్రాంగుణ్ణి కన్న తండ్రి కశ్యప ప్రజాపతి ఈ చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి కొడుకైన వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత నువ్వు బలపరాక్రమములు పొందినవాడివైనా దేవేంద్రుణ్ణే తీసుకొచ్చి కారాగారంలో బంధీకృతుణ్ణి చేస్తే ఏమి మర్యాదగా ఉంటుందిరా, విడిచిపెట్టమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారే నడిచి వచ్చినటువంటి కారణం చేత ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడు. అయితే వజ్రాంగుడి విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఎవరికీ లభించనటువంటి మనస్థితి వజ్రాంగుడికి దొరికింది. రాక్షసుల్లో కూడా మెరుపులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, వజ్రాంగుడు అటువంటి మెరుపు. ఆయనకి మనసులో ఒక భావన వచ్చింది, ఎంతో తపస్సు చేస్తే ఈ బ్రహ్మగారు నాకు ప్రత్యక్షమయ్యారు, ఈయన వలన నేను ఎంతో శక్తిని పొందాను, ఎన్నో భోగాలు అనుభవించాను. కానీ ఎన్నాళ్ళు ఇలా భోగాలు అనుభవించడం, ఈ భోగాలు అనుభవించాలనేటటువంటి కుతూహలం ఏర్పడడానికి కారణం రజోగుణం తమోగుణం. సత్వగుణం నా ఎందు ప్రకాశించి ఉంటే నాకు ఇన్ని కోరికలు ఉండేవి కావు. అసలు ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా కూర్చోవడంలో ఉన్న తృప్తి, అన్ని కోరికలు అనుభవించడంలో ఎక్కడుంది? అదొక సుడిగాలి. కాబట్టి నాకు ప్రశాంతత కావాలి. ఆ శాంతికి కారకం కోరికలు లేని స్థితి. ఆ కోరికలు లేని స్థితి ఏర్పడడానికి కారణం సత్వగుణం వృద్ధిలోకి రావడం. నా ఎందు సత్వగుణం ఉండట్లేదు, ఎందుకంటే ఉపాధి రాక్షస ఉపాధి, నేను తినే ఆహారం అటువంటిది అని బ్రహ్మగారిని వరమడిగాడు. మీరు వచ్చారు, గౌరవించి నేను విడిచిపెట్టాను ఇంద్రుణ్ణి, మీరు నాకొక్క వరం ఇవ్వండి, ఇకపైన నా బుద్ధి కేవలము సత్వమును మాత్రమే ఆశ్రయించి ఉండాలి, నాకు ఏ కోరిక ఉండకూడదు, నేనెవరి జోలికి వెళ్ళకూడదు, నేను ప్రశాంతంగా భగవంతుని యొక్క పాదములను స్మరిస్తూ జీవితం గడిపేయాలి. చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సంతోషించారు. ఒక రాక్షసుడికి ఇంత మార్పు వచ్చింది, చాలా ఆనందించి నీకు వరం ఇస్తున్నాను, నువ్వు పరమసత్వంతో జీవిస్తావు, ఇక పైన ఎవరి జోలికి వెళ్ళవు, శాంతి అంతా నీలోనే ఉంది, శాంతి బయటకెడితే దొరికేది కాదు. అది వజ్రాంగుని యొక్క వృత్తాంతం మనకి తెలియచేస్తుంది. శాంతి కొరకు బయట తిరిగినంతకాలం శాంతి ఉండదు. లోపలే ఉన్నటువంటి శాంతి అనుభవించడం అలవాటైతే అదే శాంతికి కారణం. ఏది ఉంటే శాంతి అని అడిగారనుకోండి, అసలు శాంతి అన్న మాట ఉండదు. అసలు నాకు ఏది లేదు అన్న ప్రశ్న ఒకటి వచ్చిందనుకోండి, శాంతి తప్ప వేరొకటి ఉండదు. ఈశ్వరుడు ఇచ్చిన ఏదైనా ప్రసాద బుద్ధితో స్వీకరించగలిగాడు అనుకోండి, శాంతి తప్ప వేరొకటి ఉండదు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, నీకు జీవితంలో అంతా వడ్డించిన విస్తరేమో, అందుకని అలా అంటుంటావేమో, సమస్యలుంటాయి కదా, మరి సమస్యలున్నా కూడా శాంతిగా ఉండడం సాధ్యమవుతుందా అని. అలా ఉండగలిగిన వాళ్ళు ప్రసాద బుద్ధి చేత ఉంటారు, ఇది ఈశ్వర ప్రసాదము అని స్వీకరిస్తారు. వైద్యుడి దగ్గరికి ఎడతాం, రోగం తగ్గడానికి ఒక ఔషధాన్ని ఇస్తాడు, అది పరమ చేదుగా ఉంటుంది. అయితే మాత్రం పుచ్చుకోవా, రోగం తగ్గడానికి చేదుగా ఉన్న ఔషధాన్ని ఎలా సేవిస్తావో అలా మనశ్శాంతి కారకమై నువ్వు ప్రశాంతంగా ఉండి భగవంతుడి పాదములు పట్టుకుని మళ్ళీ ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండాలంటే తరుణోపాయం ఆయన పాదాలు ఒక్కటే. అలా పట్టుకుని ఈ జన్మలో కర్మఫలాన్ని అనుభవించేస్తే అక్కడతో అక్కడ వదిలిపోతుంది. అలా అనుభవించకుండా అనుభవించను అనుభవిస్తూ భగవంతుని పాదాలకి దూరం అయ్యారనుకోండి, మళ్ళీ ఉత్తర జన్మల్లో
ఈ చేసుకున్న పాపమే మళ్ళీ కట్టి గుడిపి మళ్ళీ అశాంతి అనుభవించడానికి కారణం అవుతుంది. అందుకే అటువంటి శాంతితో జీవనం చెయ్యాలి అంటే సత్వగుణం లోపల ప్రబలాలి. దానికి భగవంతుడిచ్చిన దేనినైనా సరే ప్రసాదంగా స్వీకరించగలిగినటువంటి లక్షణం ఒకటి సాధన చేత ఉత్పన్నము కావాలి. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారట. ఒక ఆయన భగవంతుడితో అంటున్నాడు, అయ్యా నాకు అనుకూలవతి అయిన భార్యని ఇచ్చావు, ఆ కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను, ఇంటికొచ్చిన నలుగురికి అన్నం పెట్టుకుంటున్నాను, భగవంతుణ్ణి సేవించగలుగుతున్నాను, ఇంత అనుకూలవతి అయిన పత్నినిచ్చిన నీకు నమస్కారం అన్నాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకి ఇంకో ఆయన వచ్చాడు, అయ్యా పరమగయ్యాళి భార్యని ఇచ్చావు, నేను ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది జరగడానికి వీల్లేదంటుంది, అంత వ్యతిరేక ధోరణితో ప్రవర్తించగలిగిన గయ్యాళి భార్యని ఇచ్చావు కనుకనే నాకు వైరాగ్యం వచ్చి నాకు ఈ లంపటం మీద అసహ్యం కలిగింది. అనుకూలవతినిచ్చి ఉంటే ఆ లంపటంలో తగులుకుని ఎంత పాడైపోయి ఉండేవాణ్ణో, నాకు గయ్యాళి భార్యనిచ్చిన నీకు కృతజ్ఞత అన్నాడు. ఆయనది కృతజ్ఞత, ఈయనది కృతజ్ఞత, ప్రసాద స్వీకారమునందు. ఈశ్వరుడిచ్చినది ప్రసాదము, ఆ ప్రసాదము రుచి నీకెందుకు, అది ప్రసాదం, ఆ ప్రసాదము వలన నీ కర్మ క్షయమవుతోందని జ్ఞాపకం పెట్టుకో. నాకు మోకాళ్ళ నిప్పులు వచ్చాయనుకోండి, ఈశ్వర ప్రసాదం. ఎందుచేత ఎప్పుడో ఏమో ఏ కుక్క మోకాల మీదో కొట్టుంటాను, పాపం అది చాలా కాలం బాధపడి ఉంటుంది, అందుకే తొందరగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. వచ్చేస్తే ఇప్పుడు నేను చేసినటువంటి పాపం క్షయమైపోతాను. మోకాళ్ళ నొప్పుల్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేశాననుకోండి, పరమానందం. ఓ మధుమేహం వచ్చింది, ఈశ్వర ప్రసాదం. అది లేకపోతే నేనే తినేసేవాడిని పళ్ళన్నీ, ఇప్పుడు తెచ్చిన పళ్ళన్నీ సంతోషంగా ఇంకోళ్ళకి ఇవ్వగలుగుతున్నాను. ఈశ్వరా కృతజ్ఞుడు. ప్రసాద బుద్ధితో స్వీకరించిన వాడికి శాంతి ఉంటుంది. ప్రసాద బుద్ధితో స్వీకరించకుండా నాకు ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే నేను బాగుండేవాణ్ణి, సంఘర్షణ మాత్రమే. ఇప్పుడు నీకు శాంతి లేదు, శాంతి లేని వాడికి సత్కర్మాచరణ ఎలా చేయగలవు, చాలా కష్టం. అందుకే శాంతికి కారణము బుద్ధి యందు సత్వం అంకురించుట వజ్రాంకుడు నిరూపించాడు. అయితే ఆయన కర్మ ఇంకోలా ఉంది, ఆయన వరకు ఆయన శాంతిని పోగొట్టుకోలేదు. శాంతి ఎందు బాగా నిలబడ్డాడు అన్న మాటకు అర్థమేమిటి, తన శాంతి తాను కోల్పోకుండా ఎవరి కర్మ ప్రకారం వాళ్ళుంటారని నిలబడగలగడం. చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పెద్ద పరీక్ష పెట్టి వెళ్ళాడు. బాగా ఊంచుకునే లక్షణం ఇవ్వాలి, ప్రమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన వాతావరణం అంతా ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, శాంతిగా ఉండడంలో గొప్పే ఉంది. పరమ ప్రశాంతంగా ఉండడానికి వ్యతిరేకమైన వాతావరణం ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు సత్వం బాగా ఏర్పడిందని గుర్తు. అందుకే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వరాంగి అని ఒక అత్యంత అందమైన స్త్రీని సృష్టించి బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ వరాంగి విశేషంగా సేవించింది వజ్రాంగుణ్ణి. చాలా కాలం సేవించిన తరువాత చేసిన సేవలకి తృప్తి పట్టాడు వజ్రాంగుడు. భార్యని పిలిచి, ఓ వరాంగి, నిన్ను నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రసాదించాడు, ఆయన ప్రసాదంగా నిన్ను స్వీకరించాను, భార్యాస్థానంలో కూర్చోపెట్టాను, ఇంతకాలం సేవించావు నన్ను ఏం అడగలేదు, ఇది శాంతిగా ఉన్నట్టు కనపడి శాంతి లేకపోవడానికి, శాంతిగా ఉన్నట్టు కనపడి శాంతి యందు నిలబడడానికి ఎంత తేడా ఉంటుందో చూపిస్తున్నారు. అంత గొప్పగా భర్తని అనువర్తించినట్లు కనపడింది, అన్ని సేవలు చేసినట్లు కనపడింది. పిలిచి అడిగాడు వజ్రాంగుడు, ఇంతకాలం సేవించావు కదా, ఏ కోరికతో సేవించావు, నీకేమైనా కోరిక ఉందా చెప్పు, నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆవిడంది, విష్ణువుని ప్రబలంగా ద్వేషించేటటువంటి వాడు, లోకాలన్నింటినీ కూడా బాధ పెట్టగలిగినటువంటి వాడు, అపారమైన బలవంతుడు, ఎవడి పేరు చెప్తే దేవతలు కూడా ఏడుస్తారో అటువంటి వాణ్ణి నాకు కొడుకుగా కటాక్షించండి. పరమ ప్రశాంతంగా ఉన్నాడు కదా వజ్రాంగుడు, అంత ప్రశాంతంగా ఉన్నటువంటి తటాకంలో, అలలు లేని తటాకంలో ఎవరో రాయి విసిరారనుకోండి మళ్ళీ అలలు వస్తాయి. కానీ అలలకున్న లక్షణం ఏమిటంటే అవి మళ్ళీ ఒడ్డుకెళ్ళి వెనక్కి వచ్చి ఆ సరోవరంలోనే కలిసిపోతాయి. మళ్ళీ సరోవరం ఏ కదలిక లేకుండా చూసుకుంటే అలాగే ఉంటుంది ప్రశాంతంగా. ఆయన బాధపడ్డాడు, నేను సత్వగుణాన్ని ఆశ్రయించాను, ఎవరికీ బాధ కలగడానికి కారణం కాకూడదనుకున్నాను,
పరమ ప్రశాంతంగా ఉన్నాను. ఈ వజ్ర అంగి నన్ను ఇంతకాలం అనువర్తించింది. తీరా కోరిక కోరి కోరమంటే విష్ణు ద్వేషి విష్ణువు యొక్క బాధకి కారణమయ్యేవాడు కావాలంది. విష్ణు భగవానుడు స్థితికారుడు, ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెడుతుంటాడు. ఆయన అవతారం తీసుకున్నాడు అంటే ధర్మాన్ని నిలబెట్టడానికే, ధర్మము పట్ల వ్యతిరేకులైన వారిని శిక్షించడానికే వస్తాడు. శ్రీ మహావిష్ణువుని బాధ పెట్టగలిగిన కుమారుడు కావాలని అడిగింది ఈ వరాంగి. ఇప్పుడు ఈమె కోరిక తీరిస్తే లోకములకు బాధకి నేను కారణము కాలా, అశాంతి పొందాడు, పొంది కర్తవ్యతానిష్టయందు శాంతి పొందాడు. ఇది చాలా పెద్ద మాట సుమండి, చాలా గంభీరమైన మాట నేను వాడింది. కర్తవ్యతానిష్ట పరమశాంతికి కారణం. బాధ్యత అన్న మాట అందుకే ఉండదు. మీరు కావ్యాల్లో కానీ పురాణాల్లో కానీ ఇది నా బాధ్యత అండి అని ఎవరందరూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాద్దూల కర్తవ్యం దైవమాన్వికం అంటాడు. కర్తవ్యం రామ, నీవు క్షత్రియుడవు, యజ్ఞోపవీత ఉంది. పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ఎందు సూర్యుడు ఉదయిస్తున్నాడు, లే, ఎందుకు లేవాలి? కర్తవ్యం దైవమాన్వికం, సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి లే. ఒకవేళ రాముడు లేవకుండా ఇట్నుంచి అటు దొరిలి పడుకుంటే మళ్ళీ చెప్తాడు విశ్వామిత్రుడు, రామా నిద్రలే, సంధ్యావందనం చెయ్యి అని చెప్తాడు. ఒకవేళ మధ్యాహ్నం వరకు రాముడు అలాగే పడుకుంటే మళ్ళీ అదే చెప్తాడు, మాధ్యాన్నిక సంధ్య చెయ్యాలి, రామా లే అంటాడు. సాయంకాలం వరకు పడుకుంటే మళ్ళీ ఇదే చెప్తాడు, సాయంకాలం రామా సాయంకాలం సంధ్యావందనం చెయ్యాలి, లే అంటాడు. ఎంత చెప్పినా లేవడు ఈ రాముడికి, చెప్పడం ఎందుకని మానేస్తాడా? అవతలవాడు చేశాడా చెయ్యలేదా నీ నెత్తి మీద పెట్టుకుంటే బాధ్యత. అవతలవాడు చేశాడా చెయ్యలేదా తత్వ సంబంధం లేదు. సంధ్యావందనం యొక్క గౌరవం తెలుసున్నవాడు కనుక సంధ్యావందనం చెయ్యమని చెప్పవలసినటువంటి కర్తవ్యం తను పూర్తి చేశాడు. చెప్పడం తన కర్తవ్యం, చేశాడు అంతే. అవతలవాడు చేశాడా చేయలేదా అని ఎత్తికెత్తుకుంటే బాధ్యత, తాను చెప్పాడా లేదా తన కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు పరమప్రశాంత, రాముడు లేవలేదండి, నేను చెప్పానండి, సంధ్యావందనం చేయలేదండి అని ఓహో తల కొట్టేసుకున్నాడు అనుకోండి విశ్వామిత్రుడు. మధ్యాహ్నం ఆయన సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంచి ఉద్రేకంతో ఉంటాడు, లేవట్లేదు రాముడు, ఓ సంధ్యావందనం చేయడు, ఏమీ చేయడు, గాయత్రి చేస్తూ ఉంటాడు కానీ ఊగిపోతుంటాడు కోపంతో. ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు విశ్వామిత్రుడు అంటే కర్తవ్యమునందు నిలబడతాడు. అందుకే శ్రీరామాయణం మీరు చదవండి, రామాయణం అంతా ఒకే మాట ఉంటుంది, కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటకు అర్థం నా వైపు నుండి, ధర్మం నేను ఏది చెయ్యాలో అది చేస్తున్నానా. అవతల వారు పాటించారు, చాలా సంతోషం, ఈశ్వర కృప, వాళ్ళకి అనుగ్రహించాడు, వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళడానికి నన్ను కారణం చేశాడంతే. ఒకవేళ వాళ్ళు చెయ్యలేదు, ఈశ్వర వాళ్ళు చేసేటట్టుగా చెప్పగలిగిన వాణ్ణి కటాక్షించు. వాడు చేశాడా చేయలేదా అని చెప్పి నేను గంగవెర్రి లెక్కిపోకూడదు, అది కర్తవ్యం. ఆ కర్తవ్యతానిష్టయందున్నవాళ్ళు పరమప్రశాంతంగా ఉంటారు, ఉద్వేగానికి వాళ్ళు లోను కారు. ఆ కర్తవ్యతానిష్ట శాంతికి కారణము, దీని ఎందు వజ్రాంగుడు ఉంచుకోగలడా, ఇది బ్రహ్మగారు పెట్టిన పరీక్ష. అక్కడ నిలబడితే కదండి, అక్కడ నిలబడితే శాంతి ఎందు నించున్నాడు. అక్కడ తట్టుకోలేకపోయాడు అనుకోండి, మా ఆవిడ ఏమిటో ఇలాంటి కోరికలన్నీ అడిగింది, మళ్ళీ నా జన్మ ఇలా అయిపోయింది, అలాంటి వాడిని కనాలి ఇప్పుడు నేను అని ఓహో బాధపడిపోయి ఇంకా తర్వాత పుట్టినవాడు అల్లరి చేస్తుంటే అదంతా చూసి తాను ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇంకా బ్రహ్మగారి వరం ఏమిటి, తనకి శాంతి ఏంటి? శాంతికి కర్తవ్యతానిష్ట కారణమై ఉండి ఉండకపోతే, అలా మనుష్యుడు ధర్మాన్ని పాటించకపోతే అసలు శాంతి అన్న మాట దేని వలన సంభవము కాదు. ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు, ఉత్తినే కారణం చెప్తాడు, ఇది కారణం నాకు శాంతి లేదంటాడు. వాడికి అది కాకపోతే ఇంకోటి ఎందుకంటే అది వాడి శీలంలో ఉన్నటువంటి దోషం. అసలు వాడికి శాంతిగా ఉండడానికి మార్గం తెలియదు. మార్గం తెలిసి ఉంటే వాడికి ఆ బాధ లేదు. దుర్జటు ఒక మాట అన్నాడు, నిన్ను సేవింపగ నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నిన్ను సేవిస్తున్నప్పుడు నన్ను పొగడని ద్వేషించని గ్రహముల యొక్క కదలికల చేత నన్ను
నొక్కేని ఏమైపోని అవన్నీ నువ్వు నాకు ఇచ్చిన భూషణాలు. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు కదలడు, ప్రశాంతంగా ఉంటాడు లోపల. మీరు ఎదర చూద్దరు కానీ సుబ్రహ్మణ్యోత్పత్తి ఎన్ని మలుపులు తిరిగిందో చూద్దరు కానీ. ఇప్పుడు వజ్రాంగుడు ఆలోచించాడు, నాకేమి సంబంధం, ఇంత సేవించిన భార్యని నీకేం కావాలని అడిగాను, లోకకంటకుడైన కుమారుడు కావాలని అడిగింది, ఆమె కోరిక తీర్చడం నాకర్థం. ఆ కోరిక తీర్చినప్పుడు అలా కాదని ఆమె తెలుసుకుని ఉండాలి ఈ పాటికి, ఎందుకని నా యొక్క జీవన విధానాన్ని చూసింది కాబట్టి. చూసి కూడా అలా అడిగిందంటే నేను చెప్తే విందో ఏమిటి ప్రయోజనం? నేను అశాంతి పొందితే తప్పకుండా. వెళ్ళి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆ బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యారు. అది ఇది బాహ్యంలో కథగా విన్నామనుకోండి, మన జీవితానికి ఎందుకు పనికొస్తుంది అంటే చెప్పడం కష్టం. అది జీవితానికి అన్వయం చేసుకున్ననాడు శాంతికారకం ఎక్కడుంటుందో అర్థం. ఆయన అన్నాడు ఏం కావాలన్నాడు. ఏం కావాలని ఆయన ఎందుకు అడుగుతాడంటే తెలియని వాడై కాదు, ఆయనకే తెలియదు అనుకోండి, తపస్సు చేసిన వాడు ఎందుకు తపస్సు చేశాడు తెలియక ఆయన అడిగితే ఇక పరమేశ్వరుడికి సర్వజ్ఞత్వం అన్న మాట ఎలా అన్వయం అవుతుందండి? కాదు. అలా ఎందుకు అడుగుతాడంటే అవతలవాడు అడిగితే తప్ప ఇవ్వకూడదు, అదొక లక్షణం ఉంటుంది. లోకంలో ప్రతివాణ్ణి పిలిచి అన్నీ ఇచ్చేయకూడదు, కొన్ని కొన్ని అవతలవాడు కోరితేనే ఇవ్వాలి, అప్పుడే దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. తప్ప నీ దగ్గర ఉంది అని పట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టావనుకో, వాడు వెంటనే నీ అశాంతికి కారణం అవుతాడు. మీ ఇంట్లో భగవద్గీత పుస్తకాలు ఓ పాతికి ఉన్నాయనుకోండి, వచ్చిన వాడికి అలా ఇచ్చేస్తానండి భగవద్గీత పాతిక పుస్తకాలు నాకు అడ్డంగా ఉన్నాయని చెప్పి ఓ పనికి మాలిన వాడు ఇంటికి వస్తే వాడి చేతిలో భగవద్గీత పెట్టారనుకోండి, వాడు మీరిచ్చిన మజ్జిగే తాగేసి ఎంగిలి గ్లాస్ ఎక్కడ పెట్టాడో అక్కడే భగవద్గీత పెడతాడు. అప్పుడు నేనే ఏడవాలి ఇచ్చినందుకు. వీడికి ఎంగిలి మజ్జిగ గ్లాసు పెట్టిన చోట భగవద్గీత పెట్టకూడదని తెలియదు వీడికి భగవద్గీత ఇచ్చానని. అందుకే కొన్ని కొన్ని అడిగితేనే ఇవ్వాలి తప్ప అడగకుండా ఇవ్వకూడదు. అలా అడగడమైనా వచ్చింది ఆ సంస్కార బలంతో చూస్తాడు బ్రహ్మగారు. అందుకు అడుగుతాడు ఏం కావాలని. కర్తవ్యతానిష్టతో ఆ అడిగేటప్పుడు బెంగ పెట్టేసుకుని వేళ్ళు విరిచేసుకుంటూ, అయ్యో ఇంతకుముందు మిమ్మల్ని శాంతి అడిగానండి, ఉన్నానండి, నా కర్మ అండి, మీరు ఆవిడ్ని ఇచ్చారండి, పైకి బాగుందండి, ఇలా అడిగిందండి, ఎందుకు ఇచ్చారండి మీరు నాకు, ఇవేం అనలేదు అంటే కర్తవ్యతానిష్ట ఎందు నిలబడ్డా లేదా? ఇప్పుడు నా భార్య కోరింది, భర్తగా నా కర్తవ్యం, లోకకంటకుడు విష్ణువుకి ఖేదకారకుడు, ఆయనని మించినటువంటి బలశాలి లేనివాడు, ఒక కుమారుడు కావాలి వలాంగికి, అటువంటి కుమారుణ్ణి అనుగ్రహించమన్నాడు. ఎవరి కర్తవ్యం? వాళ్ళది. అయ్యి బాబోయ్, అలాంటి వాడినిస్తే లోకాలు మళ్ళీ పాడైపోవు అని బ్రహ్మగారు అనకూడదు. ఆయన తపస్సు చేశాడు, వరం ఇవ్వాలి. ఎవరి కర్తవ్యం? వారిది. కర్తవ్యతానిష్టతో కూర్చున్నవాడికి అసలు అశాంతి అన్న మాట దగ్గరికి చేరదు. ఆయన అన్నాడు తథాస్తు. పుట్టుకొచ్చాడు ఓ కొడుకు, వాడు పుట్టగానే ఎన్ని దుర్నిమిత్తములు కనబడ్డాయో, కనపడాలో అన్నీ కనపడ్డాయి. మనకి కావ్యాల్లో పురాణాల్లో ఈ దుర్నిమిత్తాల్ని వర్ణిస్తారు, యుద్ధాలకు బయలుదేరినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు. మనం దాన్ని గబగబా తిప్పేసి చదువుతాం, కానీ యథార్థంగా అవి చాలా సారభూతములై ఉంటాయి. అవి శకున శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు. ఏదో అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు అగ్నిశిఖ పైకి లేచిందనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోందనుకోండి అగ్నిశిఖ, ఎవరో యజ్ఞశాలలోకి మహాత్ములు వచ్చారని గుర్తు. మహాత్ములు వస్తే అగ్ని పైకి లేచి తిరుగుతుంది. వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి లోపలకు వచ్చినప్పుడు సుహృతంబులయ్య శిఖలు కళ్యాణమిక్క అలమున్నంటాడు బలిచక్రవర్తి. అగ్ని పైకి లేస్తుంది. అగ్ని లోకకంటకుడైనటువంటి వాడు పుడితే భూమంచేత కప్పబడి అణిగిపోతుంది. ఆవుల యొక్క కన్నుల వెంట నిష్కారణంగా నీరు కారిపోతుంది. నక్కలు నోరు తెరిచి నిష్కారణంగా ఏడిస్తే అగ్నిహోత్రం వాటి నోడ్లలోంచి బయటికి వస్తుంది. భయంకరమైనటువంటి దుశ్శకున స్వరూపమైన పక్షులు భూమికి దగ్గరగా వచ్చి పెద్దగా అరుస్తూ తిరుగుతాయి, రాబందులు, గ్రద్దలు వంటివి. దిక్కులన్నీ కూడా అకస్మాత్తుగా చీకట్లు కమ్మి ధూళి పైకి ఎగురుతుంది. కంటికి సరిగా ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు. ఇటువంటి దుర్నిమిత్తములు ఎన్ని కనపడాలో అన్ని కనపడ్డాయి. ఇది తపఫలమే, మర్చిపోకూడదు. ఇది కూడా తపస్సు యొక్క ఫలితమే, తారకాసుర జననం.
కశ్యప ప్రజాపతి బయలుదేరి వచ్చాడు. వీడికి తారకాసురుడని పేరు ఉంచుతున్నాను, తారకుడు అని పిలుస్తున్నాను అన్నాడు. తిరిగి పెద్దవాడయ్యాడు. బ్రహ్మాండమైనటువంటి శరీరం, ఎటువంటి వరం కోరాడో దానికి తగిన శరీరం ఉండదండి, అది పెద్ద ఆశ్చర్యమే ఉంది. మహాబలిష్టమైన శరీరం, దీనికి తోడు మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు ఈసారి ఎవరిని, అందరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు, తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయలేదు, పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. రాక్షస బుద్ధి అని నేను మీతో మనవి చేశాను కదూ, దేశకాలములను ఉపయోగించుకుంటాడు. అప్పటికున్న పరిస్థితి మళ్ళీ ఓసారి కథ వెనక్కి వెళ్ళండి. దాక్షాయిణిగా ఉన్నటువంటి అమ్మవారు భర్తృనింద వినలేక మహాపతివ్రతగా శరీరాన్ని విడిచిపెట్టి పరమశివుని యందు ఆ తేజస్సు ఐక్యమై ఉంది, పైకి పార్వతీదేవి లేదు. వాడు ఒక విచిత్రమైనటువంటి కోరికోటి కోరాడు. సకలలోక విధాత, నీవు ప్రసన్నభావంబు పొందితేని వేరొకటి లేకుండుటయుండునే నేను వరంబునకు తగియున్న సకల నిర్జర రాశి గెలువ శక్తి నిమ్ము పురారికి అర్భకుడు కలిగనేని చంపుగాక ఉరంబునందురు శక్తి చే అన్నాడు. ఉదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైన అనువాదం చేశారు. ఉరు శక్తి చే, విశిష్టమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు అన్నాడు. అటువంటి శక్తివంతుడు లోకంలో ఉండడు. అంతటి మహాశక్తివంతుడు ఒకడు పుట్టాలి. వాడెవరికి పుట్టాలి? నీకు పుట్టాలి. నీకు ఎలా పుట్టాలి? నీ వీర్యము స్ఖలనమై పుట్టాలి. ఎందుకని, పరమశివుడు సంకల్పం చేత కొడుకుని కంటాడు. సంకల్పము చేత కొడుకుని కన్నవాడతో నేను చనిపోను. నీ వీర్యము స్ఖలనము కావాలి. పరమశివ వీర్యం స్ఖలనం కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి. ఆయన కామమోహితుడు కావాలంటే ఆ స్థానంలో భార్యగా అసలు ఊహించి నిలబడమే ఎవరైనా, అది ఒక్క అమ్మవారికే చెక్. ఆవిడేది ఇప్పుడు లేదు, ఆమె పక్కకి రావాలి. మళ్ళీ ఆమె పక్కకి రావాలంటే పార్వతీ కళ్యాణం జరగాలి. కళ్యాణం జరగకుండా, వైదిక క్రతువు లేకుండా ఎలా పక్కకు వస్తుంది అమ్మవారు? ఎక్కడో పుట్టాలి. శివుడికి ఇల్లాలు కావాలి. ఇల్లాలైన తరువాత శివుడు కామమోహితుడు కావాలి, వీర్యము స్ఖలనము కావాలి. పరమశివుడికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు, ఆయన కొన్ని దివ్యవర్షములు క్రీడిస్తాడు. అంటే మన లెక్కలో అయితే కొన్ని వేల సంవత్సరములు క్రీడిస్తాడు భార్యతో. కాబట్టి కుమారుడు ఎందుకు కలుగుతాడు? అసలు భార్య లేదుగా పక్కన అని. నీ యొక్క వీర్యము స్ఖలనమైతే దాని వలన పార్వతీ స్పర్శ లేకుండా భార్య యొక్క స్పర్శ ఉండకూడదా కుమారుడు పుట్టడం? అలా కొడుకు పుడితే నే చనిపోతాను. ఉరంబునందురు శక్తి చే, నా గుండెల్లో వాడు కొట్టిన శూలానికి చచ్చిపోతాను. ఎంత విచిత్రమైన మడత చూడండి. అసలు పక్కన పార్వతీదేవి లేదా? ఆవిడ మళ్ళీ ఎక్కడో పుట్టాలా? అవతార స్వీకారం చెయ్యాలా? పార్వతీ కళ్యాణం జరగాల? పరమశివుడి పక్కకి రావాలా? దివ్య సంవత్సరములు క్రీడించాలా? పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవ్వాలా? కానీ అది పార్వతీదేవి ఎందు ప్రవేశించకూడదా? ప్రవేశించకుండా కొడుకు పుట్టాలా? శుక్రశోణితముల సంఘం లేకుండా కొడుకు ఎలా పుడతాడు? ఒకవేళ వీర్య స్ఖలనమై కొడుకు పుట్టాలి, ఎవరు పట్టుకుంటారు దాన్ని? పరమశివుని యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి భూతము లోకంలో లేదు. ఎందుచేత అంటే ఆయన తేజస్సు అటువంటిది, ఆయన విరాట్ స్వరూపం అటువంటిది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకోపనిషదాక్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజోరూపమైనటువంటి పరమశివుడికి ఎలా ఈ ప్రకారంగా కొడుకు పుట్టడం? అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఏమండి అంతకుముందు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, విఘ్నేశ్వరుడి చేత మరణించడా అని అందుకు పెట్టాడు ఈ మడత. విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి గురించి మూడు రకాలైనటువంటి విశేషాలు చెప్తారు లోకంలో. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతంలో ఉన్నటువంటి చిత్రశాల ఎందు కూర్చున్నారు. అంటే అనేకమైనటువంటి మూర్తులు పెట్టి ఉంటాయి, తైలవర్ణ చిత్రాలు. కూర్చుని ఇద్దరు సంతోషంగా అలా చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకేసారి ప్రణవం వంక చూశారు.
చూసి ఆ చూడడంలో అనురాగభరితంగా చూశారు. ప్రణవంలోంచి ఆ చిత్తరువులోంచి ఒక పిల్లవాడు జాడాడు. అందుకే ప్రణవస్వరూప వక్రతుండం. నిన్ననే కదా ముత్తుస్వామి దీక్షగారు వారి కీర్తన విన్నారు మీరు. ప్రణవమే విఘ్నేశ్వర స్వరూపంతో కిందకి జారింది. పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది విఘ్నేశ్వరోత్పత్తిలో. ఇద్దరు కలిసి చూశారు. ఇంకొకసారి అవతార స్వీకారం చేశాడు. చేసినప్పుడు ఆమె తన ఒంటికి ఉన్న పసుపునంతటినీ నలిచి ముద్ద చేసింది. పార్వతీ స్పర్శ ఉంది. మూడవసారి ఇంకొకసారి ఆయన అవతార స్వీకారం చేశాడు. ఎప్పుడు? లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు ఆ గణేశ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి సైన్యంలో పడేశాడు. పడేసినప్పుడు ఆ యంత్రాన్ని పాడు చెయ్యాలి అంటే మళ్ళీ మహాగణేశ్వరుడు పుట్టాలి. అమ్మవారు ప్రసన్నంగా ఓసారి పరమేశ్వరుడి వంక చూసింది. పరమేశ్వరుడు ప్రసన్నంగా అమ్మవారి వంక చూశాడు. ఇద్దరు విఘ్నేశ్వరుడు పుట్టాలన్న కోరికతో ఇలా చూసుకునేటప్పటికి ఆ చూపుల కలయికలోంచి వచ్చాడు విఘ్నేశ్వరుడు. మూడుసార్లు పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది ఆ కొడుకు పుట్టడం. అందుకే వాడు జాగ్రత్త పడ్డాడు. నీ వీర్యము స్ఖలనమవ్వాలి, కానీ పార్వతీ సంబంధం ఉండకూడదు. ఉండకుండా కొడుకు పుట్టాలన్నాడు. ఎందుకని? నీ వీర్యము స్ఖలనమై కొడుకు అన్నాడు అనుకోండి, చూపుల కలయికనందు కూడా తేజోసంగమ ఉంది కాబట్టి విఘ్నేశ్వరుడు తారకాసుర సంహారానికి కారణమవుతాడు. అందుకని పార్వతీ స్పర్శ ఉండకూడదన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు చంపలేడు, చంపకూడదు. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి 16 నామాలు ఉంటాయి. సుముఖశ్చైకదంతశ్చకపిలోక జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అని. స్కందపూర్వజ సుబ్రహ్మణ్యునికి ముందు పుట్టినవాడు అని ఆ నామం చెప్పడానికి కారణం అదే. ముందు పుట్టినా పార్వతీదేవి యొక్క స్పర్శ ఉన్న కారణం చేత తారకాసుర సంహారానికి ఆయన ఉపయోగపడలేదు కనుక సుబ్రహ్మణ్యుడు పుట్టవలసి వచ్చింది. అందుకని సుబ్రహ్మణ్యుడి పుట్టడానికి కారణమై ముందు పుట్టి కూడా తారక సంహారం చెయ్యనివాడు స్కందపూర్వజ. అంతేగాని ఏదో ఫలానా తమ్ముడికి అన్నగారు అని చెప్పడం కాదు ఆ నామానికి అర్థం. అంత విశేషం ఉంది దాంట్లో. అందుకని ఇప్పుడు విఘ్నేశ్వరుడు చంపడానికి వీల్లేదు. ఇప్పుడు తారకాసురుడికి ధైర్యం. పరమశివుడు తథాస్తు, పరమ సంతోషం. ఇంకెంతకన్నా కావలసిందే ఉంది. పరమశివునికి మళ్ళీ పక్కన అమ్మవారు వచ్చి కూర్చునేది ఇప్పుడు, వీళ్ళిద్దరికీ కళ్యాణం ఇప్పుడు, కొడుకు పుట్టేది ఇప్పుడు, తను కోరుకున్న రీతిలో వాడు వచ్చి తనతో యుద్ధం చేసేది ఇప్పుడు, తాను చచ్చేది ఇప్పుడు. కాబట్టి ఇక నాకు చావి ఎక్కడుంది? కారణమేది? పైగా ఇందులో ఒక పెద్ద మడత ఉంది. శివుడికి లోకమంతా బిడ్డలు, అందరూ బిడ్డలైనప్పుడు తండ్రి దగ్గర మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉంటాయి. తండ్రి కామము తన భార్య ఎందు ఉండొచ్చు. మీ సౌలభ్యం కోసం నా మీద పెట్టుకుని నేను తేలిగ్గా అర్థం అవడానికి మాట్లాడాలి అంటే నా భార్య ఎందు నాకు కామం ఉండొచ్చు, కానీ నా కుమారుడికి మాత్రం ఎప్పుడూ కూడా ఆమె తల్లి భావనతోనే ఉంటుంది. ఆమెని చూడడం పాలు కిందకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఆమె పాల మీద నీళ్లు, నా పాలిట పాల కింద అగ్ని. ఆమె శివునకు భార్య, కానీ బిడ్డలకు జగజ్జనని. ఆమె దగ్గరికి కానీ ఆయన దగ్గరికి కానీ వెళ్ళి, అయ్యా మీరిద్దరూ కలిసి క్రీడించండి, ఓ కొడుకుని కనండి అని ఎవరు చెప్తారు? ఎవరు సాహసం చేస్తారు? ఎవ్వరూ చెప్పరు. కాబట్టి అడిగేవాడు కూడా ఉండడు కుమార సంభవం కోసం. ఇది తారకాసురుని యొక్క పన్నాడు. రాక్షసులంటే మేధాశక్తి లేని వాళ్ళు అనుకోకూడదు. ఒక్కొక్కడు చేసేటటువంటి దారుణానికి వెనక ఎంత పెద్ద ప్రణాళిక వేస్తాడో వాడు, దాన్ని సద్బుద్ధికి వాడుకుని ఉండి ఉంటే ఎంత లోకక్షేమకారకుడై ఉండుండేవాడు. కాబట్టి ఇంత ప్రణాళిక రచన చేశాడు. మహానుభావుడు పరమేశ్వరుడు శుభం భూయాత్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఎందుకని? మీతో నేను ఒక మాట చెప్పాను కదా, ఎవరి కర్తవ్యం వాళ్ళది. పార్వతీదేవి అవతార పరిసమాప్తి చేసింది సతీదేవిగాను. ఆమె ఇప్పుడు నా పక్కన లేదు, ఇంట్లో ఏమిటో ఆవిడ లేదు, ఆవిడ ఎప్పుడు పుడుతుందో, మళ్ళీ ఎప్పుడు పక్కకు వస్తుందో అని శివుడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇంకెందుకు మనకు ఆ కథలు? కర్తవ్యము చేత శాంతిలో ఉంటాడు. పరమేశ్వరుడికి కర్తవ్యం ఏముండదు. అందుకే దిగంబరుడు అంటారు. దిగంబరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే
దిక్కులు అంబరమవుగా కలిగినటువంటి వాడు బాహ్యార్థం. బట్ట కట్టుకుంటాం మనం, ఇన్ని లక్షల రూపాయల విలువైనటువంటి నగలు ఒంటి నిండా పెట్టుకోనివ్వండి, 30 రూపాయల చీరైనా ఒంటికి కట్టుకుంది అనుకోండి, సంస్కృతి కలిగిన పిల్ల అంటాం. ఎంత బంగారపు తుడుగు కింద నగలు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదు అనుకోండి, సిగ్గు లేదా అలా బట్ట కట్టుకున్నామే అంటాం. బట్ట సంస్కృతికి నిదర్శనం, బట్ట శరీరాన్ని ఆచ్ఛాదించడానికి కారణం, పరుల చేత ఆకర్షింపబడకుండా ఉండడానికి వస్త్రం అడ్డొస్తుంది. కానీ పరమేశ్వరుడు ఎవరిని ఆకర్షించాలి? ఆయనకు అవసరం లేదు, ఆయనే అందరి చేత పూజింపబడతాడు. అందుకే భక్తి వస్త్రాన్ని ఆయన కట్టుకోడు. మనం భక్తి వస్త్రం కట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరుతాం, ఆయన ఎవరి పట్ల భక్తిగా ఉండాలి? ఆయనే సర్వలోకములకు తండ్రి, ఆయన భక్తితో ఉండడానికి ఇంకా ఆయన ఎవరి పట్ల ఉండడానికి అవకాశం ఉండదు. అందుకే ఆయన భక్తి వస్త్రాన్ని ధరించడు కాబట్టి దిగంబరుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? మరి కర్తవ్యం అంటే ఆయన తనలో తాను రమిస్తాడు. తనలోనే ఉన్నటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఉంది కాబట్టి తనలో తాను రమిస్తూ తపస్సు ఎందు ఉంటాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు తపస్సులో ఉన్నవాణ్ణి కామము వేపుకి ఎవరు లాగుతారు? ఎలా మరి తారకాసురుడు చావడం? ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. 33 కోట్ల మంది దేవతలు కాదు, సమస్త లోకాలు, మనుష్యులు, సమస్త గణములు, ఎలా ఈ పీఠముడికి అసలు ఎలా విడుతుంది? బెంగ పెట్టుకుని ఉన్నారు. ఎవరో ఒకడికి ఒకడు మార్గం చూడాలి కదా. దేవేంద్రుడి బుద్ధి ఒకలా ఆలోచించి ఆయన అన్నాడు, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరికీ వివాహం జరిగితే కదూ, అసలు వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం నడవడం అప్పుడు కదూ కొడుకు పుట్టడం, ఆ తర్వాత ఎలా పుడతారు పక్కన పెట్టండి, శివుడే చూస్తాడు. కానీ అసలు ముందు పార్వతీదేవితో వివాహం జరగాలి, జరిగితే ఆమె ఒక్కతయే పరమశివుని యొక్క వీర్య స్ఖలనమునకు కారణము కాగలదు అని. పార్వతీదేవి పట్ల పరమశివుడు వ్యామోహం పొందాలంటే ఒక్కటే కారణం ఉంది, ముందు అసలు పార్వతీదేవి రావాలి. పరమశివునిలో ఐక్యం అయిపోయి ఉంది కదా. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారిని యజ్ఞగుండంలో హవిస్సిచ్చి ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు శరీరాన్ని స్వీకరించాలి అని అడిగారు. ఆవిడ కారుణ్యమూర్తి ప్రత్యక్షమైంది. అయి మీరందరు అడిగారు గనక సనక సనందనాదుల చేత పితరుల యొక్క కుమార్తెలు శాపాన్ని పొందినటువంటి వైనం ఒకటి ఉన్నది కనుక నేను దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా పరమశివుడితో కలిసి హిమవత్ పర్వత ప్రాంతమునందు విహరిస్తున్నప్పుడు మేనకాదేవి నాలాంటి కూతురు కావాలని మనసులో కోరుకుంది కనుక నేను మేనకాదేవికి కుమార్తెగా వస్తాను అని అంగీకరించి ఆ తల్లి మేనకా హిమవంతులకు కుమార్తెగా ఆవిర్భవించి, ఇలా ఆవిర్భవించే ముందు ఆమెయే చెప్పింది మేనకా హిమవంతులకు, నేను ఆదిపరాశక్తిని, నేను మీ కడుపున కుమార్తెగా వస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ కూతురు పుట్టినప్పుడు హిమవంతుడు మేనకాదేవి పొందినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సాక్షాత్ పరదేవతయే తమకి కుమార్తెగా వచ్చిందన్న విషయం. అందుకే హిమవంతుడు పారవస్యంతో ఆ పిల్లని చూసి ఎత్తుకుని నరదేవాసుర పూజితాంగ్రియుగళ నారాయణీ శాంకరి అని పిలుస్తూ, అమ్మా తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని, నువ్వు నారాయణివి, సమస్త లోకముల చేత పూజింపబడవలసినటువంటి దానివి, నాకు కుమార్తెగా వచ్చావా? గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయచేచితిటుల ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహద్భుతంబు ఇందువదన అన్నాడు. ఇది దక్షుడికి హిమవంతుడికి ఉన్న తేడా. అమ్మా ఎన్నో కొండలున్నాయి, అందులో నేను ఓ కొండని, హిమవత్ పర్వతాన్ని, కానీ నువ్వు నాకు కుమార్తెగా వచ్చి హైమవతి అని పేరు పెట్టుకున్నావు, ఇప్పుడు నా పేరు చిరస్థాయిగా లోకంలో నిలబడిపోయింది, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహద్భుతంబు ఇందువదన, ఓ పిల్లా నా అదృష్టం. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు కరాగ్రీణ స్పృష్టం తుహినగిరణా వత్సలతయా అని పొంగిపోయారు. హిమవంతుడి చెయ్యిని తలుచుకుని స్తోత్రం చేశారు శంకరాచార్యులు. ఏమి చెయ్యి, ఆ చెయ్యి ఏమి గడ్డం అమ్మవారిది, లోకాలకన్నిటికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ కుమార్తెగా వస్తే ఆవిడ గడ్డం పట్టుకుని హిమవంతుడు, అమ్మా నా తల్లి కదూ ఇంకొంచెం బువ్వ తినమ్మా అని బతిమాలాడు.
అందరికీ తల్లిని తనకి కూతురు అనుకుని అన్నం తినమని బతిమాలి పట్టుకున్నటువంటి గడ్డం అటువంటి చెయ్యి ఏం అదృష్టం ఆ హిమవంతుడుదన్నారు. మేనకాదేవి కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, ఆమె సామాన్యమైనటువంటి తల్లి కాదు, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే ఆమెయే సరస్వతి, ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. అటువంటి తల్లి భూరి లోకైక విభూతిదారుడి వచ్చే మంగళ పావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే చాతుర్య గాంభీర్య జగతికన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అని ఆ మేనకాదేవి పరవశించిపోయింది. ఎటువంటిది వచ్చింది? పార్వతీదేవి నా ఇంట పుట్టింది, సరస్వతీదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, మంగళ పావన గంగ వచ్చే ఆ గంగమ్మ లోకాల్ని పవిత్రం చెయ్యగలిగినటువంటి తల్లి నా ఇంట పుట్టింది. సాక్షాత్తు అందరూ కొలిచేటటువంటి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ నా ఇంట నా కుమార్తెగా వచ్చింది. బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే బాలారూపంతో ఇంట్లో తిరిగేటటువంటి పిల్ల నిజంగా నా ఇంట బాలగా ఆడుకుంటాను. బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే అని పరవశించిపోయి మేనకాదేవి హిమవంతుడు ఆ పిల్లని పెంచుతున్నారు. కొంతకాలమైంది పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతముల యందు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ పరమశివుడికి పార్వతీదేవిని తీసుకెళ్ళి పరిచర్య చెయ్యడానికి అప్పచెప్పారు. ఆవిడ పరిచర్య చేస్తోంది. ఇది గమనించాడు దేవేంద్రుడు. పరమశివుడికి దగ్గరగా పార్వతీదేవి తిరుగుతోంది. ఆయనకి తెలియదా ఆమె తన ఇల్లాలని? కానీ దేనికైనా కూడా ఒక నిష్ట, ఒక మర్యాద అనేటటువంటివి ఉంటాయి. ఓ పూజ చేసేటప్పుడు మడిబట్ట కట్టుకోవడం ఎందుకండి? మడిబట్ట కట్టుకోకపోతే పూజలో మనసు నిలబడదా? అంటే మనసుని నిలబెట్టడానికి ముందు కొన్ని ఉపకరణాలు కావలసి ఉంటాయి. మనసు ఎలా పడితే అలా నిలబడదు. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకుని వచ్చినటువంటి డాక్టర్ గారే కావచ్చు, కానీ గోరు చుట్టు కొయ్యాలన్నా ఆయన ఒక ప్రత్యేక రంగుతో కూడుకున్నటువంటి బట్టలు వేసుకుంటాడు. ఓ రక్షక భటుడు వీధిలో నించుంటే ఒక రంగు బట్టలు వేసుకోకపోతే వస్తున్న వాహనాలను ఆపలేడా? కానీ ఒక రకమైన వస్త్రధారణ చేసినప్పుడు అందులో ఒక పూనిక కలుగుతుంది. ఓ ఉపన్యాసం చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇలా పంచె కట్టుకోకుండా ఇంకోలా ప్యాంటు చొక్కా వేసుకొస్తే చెప్పలేనా? అలా చెప్పకూడదు. దేన్ని చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సంప్రదాయ నిష్ట పాటిస్తేనే మనసు అలా లగ్నం. కాబట్టి ఆయన తపస్సు ఎందున్నాడు. తపస్సు ఎందున్నవాడు ఈమె నాకు పూర్వం భార్య అండి, ఇప్పుడు వచ్చిందండి అని దొంగచూపు చూస్తూ ఉండడం, ఆమెని చూసి మురిసిపోతూ ఉండడం, అలా అయితే పరమశివుడు ఎందుకు అవుతాడు? లోకానికి మార్గదర్శకుడు ఎందుకు అవుతాడు? అందుకని ఆయన మనస్సు చెల్లించు. ఆయన మనస్సంతా తపస్సు ఎందే ఉంటుంది. కదలని మనస్సుతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనసు పార్వతీదేవి పట్ల ఆకర్షితం కావాలి. ఎప్పటికో అవుతుంది, స్వీకరిస్తాడు. అమ్మవారిని స్వీకరించకుండా ఎందుకుంటాడు? అవుతుంది పార్వతీ కళ్యాణం. తొందరపడ్డాడు ఇంద్రుడు. ఎంత తొందరగా వీళ్ళిద్దరూ కలుస్తారు ఆలోచించాడు. ఆలోచించి దానికి సహాయంగా మన్మధుణ్ణి పిలిచాడు. పిలిచి, ఓ మన్మధ, నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలి, తొందరగా వెళ్ళు. పరమశివుడు తపస్సు చేస్తున్న వేళలో పార్వతీదేవి పుష్పములు, జలము, దర్భలు ఇటువంటివి తెచ్చి అందిస్తూ ఉంటుంది. ఆమె ఆయన ముందున్నప్పుడు, ఆయన కళ్ళు తెరిచి ఉన్నప్పుడు నీ బాణాలని ప్రయోగించు. నీ బాణప్రయోగం చేత పరమశివుని యందు మనసులో మార్పు వస్తుంది. ఆ మార్పు వలన పార్వతీదేవి పట్ల ఆకర్షితుడవుతాడు. ఇద్దరికీ కళ్యాణం అవుతుంది. కొడుకు పుడతాడు. ఎలా పుడతాడన్నది పరమశివ నిర్ణయం. అనుగ్రహిస్తాడు, తారకాసుర సంహారం అయిపోతుంది. అందుకని తొందరగా వెళ్ళి బాణం వెయ్యి అన్నాడు. చాలామంది వెంటనే మన్మధుడు వెళ్ళిపోయాడు అనుకుంటారు, కానీ ఆయన అలా వెళ్ళలేదు. ఆయన అన్నాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని నిరయంగా నా తేజం ఎందు నిలచు, నిలచిన పరమేశు మూర్తిని కొనుగొని ఎదురు విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతో, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పినా నిక్కంబు మృగకొరేశును అర్వ మృగముతరమే. ఇంద్ర, నువ్వు చెప్తున్నావు వెళ్ళమని, కానీ వెళ్ళిన తరువాత అసలు పరమశివుడి వంక ఇలా చూశాననుకో, ఆయన మీద బాణం వేద్దామంటే లోకములను కన్న తండ్రి, తండ్రి మీద కొడుకు అటువంటి బాణాలు వేయచ్చా? అటువంటి పనులు చెయ్యొచ్చా?
పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, నేను శ్రీ మహావిష్ణువు కొడుకుని, శివకేశవులకు అభేదం. అటువంటి విష్ణువుకి కుమారుణ్ణయ్యి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా బాణం వేయడానికి? ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపని కనుగొని ఎదిరించి ఎట్లు వత్తు. ఆయన ప్రతాపం సామాన్యమైందా? ఆయన లేచి నిలబడితే ఆయన మీద బాణాలైనా నేను, నాకున్న పుష్పబాణాలు ఎలా సాధ్యం అవుతుంది? ఇది నేను చేసే పనే? ఒకవేళ నిజంగా ఆయన నిలబడ్డాడనుకో, ఎదురుగుండా పరమేశ్వమూర్తిని కొనుగొని ఎదురు విజృంభించి ఎట్లు వత్తు. పరమేశ్వరుడి మీద విజృంభించి బాణాలు వేసి కామమోహితుణ్ణి చేసి వెనక్కి రానా? ఒకవేళ గెలిచాననుకో, పరమేశ్వరుడు కామమోహితుడయ్యాడనుకో, నేను ఇంటికి వచ్చిన తరువాత నా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచువెరదు. నా తండ్రి శ్రీ మహావిష్ణువు వీధిలో నిలబడి, ఇంత మొనగాడివా, పరమశివుడి మీద బాణాలేస్తావా, తండ్రికి కామం కలిగేటట్టు కొడుకు బాణం వేయడమా, అలా ప్రవర్తించచ్చా అని నా తండ్రి పరమధర్మాత్ముడు ధర్మం కోసం నిలబడతాడు విష్ణువు. నా తండ్రి నా వంక చూస్తే నేనేం జవాబు చెప్పను? నువ్వేమో చాలా తేలిక పని అంటున్నావు, కానీ ఇది సాధ్యమయ్యే పనే. మృగకులేషు నోర్వ మృగముతరమే, ఓ జింక వెళ్ళి సింహాన్ని చంపిరా అంటే అవుతుందా? ఆ సింహాన్ని పట్టుకురాగలదా? ఎలా జరుగుతుందయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు ఇంద్రుడు, అయ్యో ఎందుకయ్యా, పొందుగాని పనికి పొమ్మందునే నిన్ను, చింతయేల ఇట్టి చిన్న పనికి, చాలా చిన్న పనోయ్ మన్మథ, నువ్వు చేయలేని పని అయితే నిన్ను పంపిస్తానా? ఆ తారకాసుర సంహారానికి నువ్వు సాధనవై మా అందరికీ సంతోషాన్ని కల్పించవయ్యా బయలుదేరన్నాడు. పాపం బాధపడుతూ వెళ్ళాడు రతీదేవి దగ్గరికి. వెళ్ళి చెప్పాడు, ఎందుకంటే మొదటి ఇబ్బంది ఆవిడికే కదూ పశుపుకుంకాలకి, ఆవిడితో చెప్పాడు పరమశివుడి మీదకి ఎడుతున్నానని. ఆవిడంది, పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం ఏమిటయ్యా, ఎంతటి వాడని చెప్పవచ్చు, ఈ భూమియు ఆకాశంబు జలపూరము ఆత్మ అగ్నియున్ గాలియు సోముడున్ చండభానుడుగు సూర్యుడు ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని తత్వముగానరు నీకు శక్యమే. ఈ పృథివాపస్ తేజోవాయురాకాశాలకు కానీ సూర్యచంద్రులకు కానీ బ్రహ్మ విష్ణువాదులకు కానీ ఆయన యొక్క శక్తి తెలియదు. అటువంటి వాడి మీద యుద్ధానికి ఎడతావా? నశించిపోతావు. నా పసుపు కుంకాలతో వ్యవహారం అయ్యా, ఎందుకు ఎడతావు నా మాట విని వద్దంది. కాదు కాదు, ఇంద్రుడి ఆజ్ఞ వెళ్ళి తీరాలి, నేను వస్తాను పదండి. ఇద్దరూ కలిసి బయలుదేరారు. వసంతుడు వచ్చాడు. వెళ్ళి పరమశివుడు కన్నులు తెరిచిన వేళ పార్వతీదేవి సపర్య చేస్తున్న వేళ చూసి పొదచాటు నుంచి బాణప్రయోగం చేశాడు. పరమశివుడి మనసులో చిన్న వికారం కలిగింది, నిభాయించుకున్నాడు. ఇంత తపోనిష్టలో ఉన్నటువంటి నా మనసు వికారం ఎందుకు పొందింది? కర్తవ్య భంగం వచ్చింది కదా, అలా ఉండకూడదు కదా. ఇది చాలా గొప్ప విషయం, తన మనసుని తాను పరిశీలించుకోడు. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులు ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఊళ్ళో వాళ్ళందరి విషయాలు మాట్లాడడం తేలిక, నీ మనసుని నువ్వు పరిశీలించు. అంటే నేను మిమ్మల్ని అంటలేదు, నా బోటిగాడి గురించి. తన మనసుని తాను పరిశీలించుకోవడం అంత తేలికైన విషయం కాదు, తన మనసుని తాను నిగ్రహించడం అంతకన్నా తేలికైన విషయం కాదు. కాబట్టి ఎందుకు నా మనసు కదిలింది తపోనిష్టలో ఉండగా? ఆలోచించి మన్మధుడు బాణప్రయోగం చేశాడా, హద్దుమీరాడు. అలా చెయ్యకూడని వాడు, నాకు బిడ్డడితో సమానమైన వాడు తండ్రి మీద మన్మధబాణం వేస్తాడా? ఒక్కసారి పరికించి చూశాడు, పొదల చాటున కనబడ్డాడు. మూడో కన్ను తెరిచాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత జగములు అంతన్, ఒక్కసారి లోకమంతా కూడా భుగభుగమని పెనుమంటలు వచ్చాయి. రావడం ఏమిటి? ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మన్మధుడు భస్మరాశి కింద పడిపోయాడు. ఆ భస్మరాశి పడిపోగానే పరమశివుడు ఉత్తరక్షణం అక్కడి నుంచి లేచి, తపస్సులో కోపం రావడం కూడా దోషమే, తపో భంగమైంది నాకు అని చెప్పి అక్కడి నుంచి లేచి ఆ పర్వత ప్రాంతానికి ఇంకొక వైపు ఉన్న దిక్కుగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవిని హిమవంతుడు తీసుకెళ్ళిపోయాడు. అయ్యో ఇంత అల్లరి జరిగింది అని మన్మధుడు బూడిద కుప్పైపోయాడు. కుమార సంభవం మాట దేవుడు ఎరుగు, లోకాలకి ఇబ్బంది వచ్చింది. ఏమిటి ఇబ్బంది? ఎక్కడా ఏ స్త్రీ పురుషుల మధ్య కూడా ఆకర్షణ లేదు, ఎవరికి ఎక్కడా బిడ్డలు పుట్టడం మానేశారు. దానికి మీరెందుకండి గుండెలు బాదుకోవడం?
పుట్టకపోతే గొడవ వదిలిపోయింది కదా, అందరూ పరమేశ్వర సన్నిధానంలో ఉంటారు, సంతోషంగా ఉంటారు కదా, పుట్టబట్టి కదా ఈ అల్లరంతా. వేదం, ధర్మం, కర్మ అన్నీ తెలుసుకోవడం, చేయడం, నానా ఆగచాట్లు పడడం, మనసుని స్థిరీకరించుకోవడం, సాధన చేసుకోవడం, ఇవన్నీ ఏమీ లేకపోతే గొడవే ఉందండి. మన్మధుడు కాలిపోయాడు, మన్మధ బాణాలు పడవు, కాబట్టి లోకం ప్రశాంతంగా ఉంది కదా, మీరెందుకు అలా ఓహో అల్లరబడిపోయి కుమార సంభవం అని గొడవ పడిపోతున్నారు అంటారేమో. శరీరమును కానీ పొందలేదనుకోండి, పుణ్యపాపములను అనుభవించడానికి సాధనం ఉండదు. మూడు రుణాలలో ఒక రుణమైనటువంటి పితృరుణాన్ని తీర్చుకునేటటువంటి అవకాశం ఉండదు. ఈ తలుపులు మూసుకుంటాయి. ఈ శరీరంతో పుట్టాననుకోండి, నేను పుట్టాను కాబట్టి ఈ శరీరంతో నేను కొన్ని పుణ్యకర్మలు చెయ్యగలను, నాకు పరమేశ్వరుడిచ్చిన నోటితో పరమేశ్వర కథాగానం చెయ్యగలను, పరమేశ్వర భజన చెయ్యగలను, ఈ చేతులతో ఈశ్వరుణ్ణి ఆరాధించగలను, ఈశ్వర ప్రసాదాన్ని నోట్లో వేసుకోగలను, ఈశ్వరుడి పల్లకీ పట్టుకోగలను, ఈశ్వర దేవాలయాన్ని తుడవగలను, భగవంతుడికి ప్రదక్షిణం చెయ్యగలను, ఆపదలో ఉన్నవాడికి నాలుగు మంచి మాటలు చెప్పి ఉపశాంతి కల్పించగలను. ఈ శరీరం లేదనుకోండి, అప్పుడు నేను ఎలా మంచి పనులు చేస్తాను, పుణ్య సముపార్జన ఎలా చేస్తాను? పుణ్యం లేకుండా చిత్తశుద్ధి ఎక్కడ కలుగుతుంది? చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లేని మోక్షం ఎక్కడిది? రెండు, ఇది ఉంది కాబట్టి పాపం పోతోంది. నేను ఇందాక మీతో మనవి చేశానే, దీనికో జ్వరం వచ్చిందనుకోండి, ఓ గత జన్మలలో చేసినటువంటి పాపం ఎవరి మనస్సో వేడిక్కిపోయేటట్టుగా పెట్టిన బాధ ఓ టైఫాయిడ్లో పోయి. కాబట్టి పాపం పోవడానికి ఇదే కారణం, పుణ్యం చేసుకోవడానికి ఇదే సాధనం. కాముడు ఉన్నాడు కనుక, పరస్పరాకర్షణ ఉంది కనుక స్త్రీ పురుషుల మధ్య ఒక కొడుకుని కని పితృరుణాన్ని తీర్చేసుకుంటాడు. కొడుకు పుట్టగానే అందుకే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి సచైల స్నానం అని కట్టుకున్న బట్టలతోటే నీటిలోకి దూకుతారు. దూకి స్నానం చేయాలి, ఆ నీళ్లు పైకి లేవాలి, ఇలా దాన్ని చూస్తారు పితృదేవతలు. పితృరుణం నుంచి నిన్ను విముక్తుణ్ణి చేశామంటారు. ఆ విముక్తి లేకపోతే బ్రహ్మలోకం కాదు, ఊర్ధ్వలోక ప్రాప్తి ఉండదు. కాబట్టి మన్మధుడు ఉంటే తప్ప పితృరుణం నుంచి విముక్తి లేదు. మన్మధుడు ఉంటే తప్ప శరీరం రాదు. శరీరం రాకపోతే పుణ్యం చేసుకునే అవకాశం లేదు, పాపం పోగొట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు జీవులందరూ నిలబడిపోతారు. కాబట్టి ఇప్పుడు సృష్టి చక్రం ఆగిపోయింది. పరమశివుడు వెళ్ళిపోయాడు, పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయింది, ప్రతీదేవి ఏడుస్తోంది, మన్మధుడు కాలిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. ఏమైపో కుమార సంభవం మాట దేవుడు ఎరుగు, తారకాతుర సంహారం మాట దేవుడు ఎరుగు, సుబ్రహ్మణ్యుడు రావడం మాట దేవుడు ఎరుగు, కొత్త ఉపద్రవం ఒకటి వచ్చింది లోకానికి, వాడు ఇవన్నీ ఊహించాడు జరుగుతాయి. ఆ జోలికెడితే ఇలాంటి అల్లర్లు వస్తాయి, ఎవడు వెళ్ళగలడు పరమశివుడి దగ్గరికి, ఇదే వాడు ఆలోచన. ఇవన్నీ ఆగిపోతే పరమశివుని కన్నా అభిన్న అమ్మవారు, నీ చెయ్యింది నువ్వు చేస్తావా అంటాడు. అందుకని ఆయనకి కొంత వదిలి తాను కొంత తీసుకుంది. మళ్ళీ మన్మధుడు సశరీరంగా ఎప్పుడు కనపడతాడు అంటే ప్రజుమ్నుడిగా వచ్చి కనపడతాడని వరం పరమశివుడిచ్చాడు. మరి ఈ లోపల సృష్టి చక్రం ఆగిపోతే ఎలా? దేవతలు, జీవులు అందరూ ఏడుస్తుంటే అమ్మవారు ప్రసన్నురాలైంది. ప్రసన్నురాలై ఒక్కసారి కడగంటితో ఆ మన్మధుడు కాలిపోయినటువంటి బూది కుప్ప వంక చూసి, కడగంటి చూపుకి ప్రాధాన్యత ఎక్కువ, పొడుగు చూపుకి ప్రాధాన్యత తక్కువ. అందుకే లోకంలో పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి పక్కకి పొట్టిగా కనపడుతుంది. పొట్టి చూపు ప్రేమకి మారుపేరు. నాకేదైనా ఇష్టమైన వస్తువు ఇక్కడ ఉంటే నేను ఇలా చూసుకుంటూ ఉంటాను, అలా దూరంగా చూస్తే దాని మీద ఇష్టం ఉందో లేదో ఏదో చూడాలి కాబట్టి చూస్తుంటాను, ఎదురుగుండా కనపడింది. అందుకే లోకంలో పొట్టివాళ్ళు సాధించింది ఎవరు సాధించరు, అగస్త్యుడు పొట్టివాడు, అమ్మవారి పొట్టి చూపుతో సమానుడు, కటాక్షంతో సమానంగా ఉంటాడు, అందుకే అన్ని విషయాలు సాధించాడు మహానుభావుడు. అటువంటి అమ్మవారు అనుగ్రహించి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మవారు ఒక్కసారి అపాంగతే లబ్ధ్వా ఇలా చూసింది. ఇలా చూడగానే మన్మధుడికి కొన్ని శక్తులు వచ్చాయి. ధను పౌష్పం, పువ్వులతో కూడుకున్నటువంటి ధనస్సు, మధుకరమయీ వెనక తుమ్మెదల బారు వింటినారి, పంచవిశిఖ ఐదు బాణాలు, పుష్పబాణాలు ఆయనకిచ్చింది. ఈ ఐదు పుష్పబాణాలు, పువ్వులతో కట్టినటువంటి విల్లు, తుమ్మెదల యొక్క బారు ఆ వింటికి నారి,
వీటితో పాటు మలయమరుదాయోధన రథః, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి చందన వృక్షముల మీద గాలి ఆయనకి రథం. వసంతుస్సామంతో, చైత్ర వైశాఖ మాసంలో ఉండేటటువంటి వసంత ఋతువు యొక్క అధిదేవత అయిన వసంతుడు ఆయనకి చెలికాడు. పైగా అనంగో, అసలు శరీరం లేదు. ఈ శరీరమే లేకపోయినా ఇలా పెడదామయ్యా యుద్ధంలో అంటే ఆ గాలి దాని ఇష్టం వచ్చిన వైపుకు పోతుంది, చంద్రవృక్షాల మించి వచ్చే గాలి. అటుపోయేటటువంటి రథమైనా అంత బలహీనమైందైనా పువ్వులతో కూడుకున్నటువంటి ధనస్సు, తుమ్మెదలేమో బారు వింటినారి. ఎదురుగుండా పువ్వులు కనబడుతుంటే వెనకాతల తుమ్మెదలు ఎక్కడైనా వరుస క్రమంలో నిలబడతాయా? అంత బలహీనమైన ధనస్సు, కొట్టేది పుష్పబాణాలతోటి. పైగా యుద్ధం చేసి బాణం వేసేటప్పుడు ధనస్సుకి సంధించి, వింటినారికి సంధించి వెనక్కి లాగాలి. ఆ స్థితిస్థాపక శక్తి ఉంటే ఆ తాడు వెనక్కి వెడితే బాణం వెడుతుంది. అసలు తుమ్మెదలతో కూడినటువంటి బారు వింటినారైతే దానికి బాణం సంధించి వెనక్కి లాగితే తుమ్మెదల మధ్యలోంచి బాణం బయటికి వెళ్ళిపోతుంది తప్ప అసలు ఆ బాణం ఎలా ముందుకెడుతుంది? అనంగో, యుద్ధం చేసేవాడికి శరీరం లేదు. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు ఇలా చూసేటప్పటికిట మన్మధుడు ఎంత బలవంతుడైపోయాడంటే ఇన్ని పనికి మాలిన వస్తువులు తన దగ్గరికి ఉన్నప్పటికీ కూడా సంసారములను విడిచిపెట్టి హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకుని తపస్సు చేసేటటువంటి ఋషులు కూడా మన్మధ బాణములు పడిపోయి మళ్ళీ కిందకెళ్ళిపోతామేమో అని బెంగపెట్టుకోగలిగినంత శక్తివంతుడైపోయాడు. తన యొక్క కడగంటి చూపుతో మళ్ళీ మన్మధుడికి అంత శక్తినిచ్చింది రూపం లేకుండా. ఇప్పుడు మళ్ళీ మన్మధుడు బయలుదేరాడు, బాణాలు వేస్తున్నాడు, ప్రత్యుత్పత్తి జరుగుతోంది, జీవులు పుడుతున్నారు, కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారు, సుఖదుఖాలను అనుభవిస్తున్నారు, పాపపుణ్యములు పోగొట్టుకుంటున్నారు, మళ్ళీ జీవులందరూ పుడుతున్నారు, శరీరాలు పొందుతున్నారు, సృష్టి చక్రం నడిచింది. కానీ పార్వతీ కళ్యాణం ఆగిపోయింది. సరే, తర్వాత నానా అగచాట్లు పడ్డారు. పడ్డ తర్వాత ఆఖరికి పార్వతీదేవి తపస్సు చేసి, నీ వల్ల కాదురా మన్మథ, నువ్వు తపస్సు నువ్వు బాణం వేస్తే పరమశివుడు లొంగడవు, నేను తపస్సు చేస్తే లొంగుతాడని అపర్ణ అయింది. ఆకులు కూడా తినడం మానేసి ఆయన బాహ్య సౌందర్యానికి లొంగడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. ఇప్పుడు అపర్ణ అయిపోయిన పార్వతీదేవిని, పర్వతరాజ పుత్రిని పరమశివుడు స్వీకరించాడు. స్వీకరించి వాళ్ళిద్దరికీ వివాహమైంది. చాలా సంతోషించారు. అమ్మయ్యా, పార్వతీ పరమేశ్వరులకు వివాహమైంది, కుమార సంభవం జరగడానికి ఒక పెద్ద అవకాశం ఏర్పడింది, కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అని దేవతలందరూ ఆనందపడుతున్నటువంటి వేళ. ఈ ఆనందపడుతున్నటువంటి వేళలో రెండు విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఒకటి, పరమశివునికి మహాభక్తుడైనటువంటి రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అదో విచిత్రం, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. ప్రహ్లాదుడికి విష్ణుభక్తి లేదు, శూరపద్మాసురుడు అని ఒక రాక్షసుడు. ఆయన పుట్టుకయే చాలా అద్భుతమైన రీతిలో పుట్టాడు. కశ్యప ప్రజాపతికి సురస అనబడేటటువంటి వనితకి పుట్టినటువంటి వాడు. ఆయన తమ్ముడి పేరు సింహవక్త్రుడు, కొడుకు పేరు భానుకోపుడు, భార్య పేరు పద్మకోమల. అపారమైనటువంటి శక్తివంతుడు, అంతా ఇంత బలవంతుడు కాడు. పైగా ఆయనకు ఒక వరం ఉంది పరమశివుడి వలన. ఆయనకున్న వరం ఏమిటంటే శరీర ఛేదనము చేత మరణించాడు. శరీరాన్ని నరికి కానీ బాణముతో కొట్టి కానీ ఆయన్ని చంపడం కుదరదు. మీరు నరికేసినా సరే మళ్ళీ వస్తూ ఉంటాడు, మళ్ళీ వచ్చి సూరపద్ముడుగా వస్తాడు. శరీర ఛేదనం చేత చనిపోనివాడు మరి ఎలా చనిపోతాడు? ఇహ అసలు చంపడం అంటే శరీరాన్ని ఛేదిస్తేనే చనిపోతుంది, కానీ మరి అసలు శరీర ఛేదనానికి చనిపోకపోతే? ఆయన ఒక వరం అడిగాడు పరమశివుడు, అదో విచిత్రమైన వరం. ఒక్కొక్కడిది ఒక్కొక్క బుద్ధి. తారకాసురుణ్ణి చూసి సూరపద్ముడు నేర్చుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ లోకంలో నిన్ను మించినటువంటి జ్ఞాని లేడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమీ అస్తు సదాశివోం అని కదూ, సమస్త విద్యలకి ఆలవాలమైనటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నేను నిన్నొక వరం అడుగుతున్నాను. నీకన్నా మహాజ్ఞాని ఒకడు నీకు కుమారుడుగా పుడితే, ఎక్కడో పుట్టడం కాదు, నీకు కొడుకుగా పుట్టాలి. నీకు కొడుకుగా పుట్టి ఆ కుమారుడి చేతిలో నువ్వు ఓడిపోయి శాస్త్ర విషయంలో ఆయన దగ్గర నువ్వు ఉపదేశం తీసుకోవలసినంత బ్రహ్మజ్ఞాని నీ కడుపున పుడితే, అటువంటి వాడి చేతిలో నా శరీరము వికృతమైనటువంటి ఆకృతులు పొంది, అంటే భిన్నమైన ఆకృతులు పొంది వశపడుతుంది, అప్పుడు రాక్షస శరీరాన్ని వదిలేస్తాడు.
అతని చేతిలో. అప్పటి వరకు నా శరీర ఛేదనము చేత మాత్రము నేను మరణించరాదు. అంటే ఇప్పుడు పరమశివుడి కన్నా గొప్ప బ్రహ్మజ్ఞాని ఒకడు పరమశివుడికి కొడుకుగా రావాలి. అలా వస్తే శూరపద్మాసురుడు మరణిస్తాడు. తారకాసురుడికి తోడు శూరపద్మాసురుడు ఒకడు బయలుదేరాడు, వీడికి తోడు సింహవక్తుడు బయలుదేరాడు, వారికి తోడు భానుకోపుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తుండేవారంటే పగటిపూట అంతా దేవతలతో యుద్ధం చేయడం, వాళ్ళని చీకాకు పరచడం, చీకటి పడేటప్పటికీ క్రౌంచ పర్వత గుహల్లోకి దూరిపోవడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టిన తర్వాతే ఒక్క బాణంతో క్రౌంచ పర్వతపు గుహలన్నీ భేదించాడు. అందుకే క్రౌంచ సురేంద్ర పరికండ నశక్తి శూల పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశృతకుండ శిఖీంద్రవాహ వల్లీ సనాథమ మదేహి కరావలంబం అండం. ఇప్పుడు శూరపద్మాసురుడికి వరం ఇచ్చాడు, తప్పకుండా నాకు అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి పుత్రుడు కలిగి ఆ పుత్రుడు నన్ను శాస్త్రజ్ఞానమునందు మించినవాడైతే, నన్ను ఓడిస్తే, నేను అతని దగ్గర ఉపదేశాన్ని పొందగలిగితే, అటువంటి పిల్లవాడికి నీకు యుద్ధం జరిగితే వాడు నీ శరీరాన్ని ఛేదించినప్పుడు నువ్వు విభిన్న శరీరాలు పొంది అతనికి వశవర్తి వగుదువుగాక అని వరణించాడు. ఇవన్నీ ఎప్పటికీ జరిగే విషయాలు. తారకాసురుడికి తోడు వీడు. ఇప్పుడు వీడొకడు బయలుదేరి ఉండగా సంధ్యాకాలమునందు పరమశివుడికి ఒక లక్షణం, ఆయన ఆకాశ మార్గమునందు విహారం చేస్తాడు. ప్రదోష వేళలో కశ్యప ప్రజాపతి అదితితో అంటాడు, అమ్మా ఇది అభావ్యం భయ్యే అంటాడు. పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేసేటటువంటి ప్రదోష వేళ, ఆ సమయంలో భార్యాసంగమం చేస్తే లోకకంటకులైన పుత్రులు కలుగుతారు, తాళమని చెప్తాడు. కాదు అని సంగమించిన కారణం వల్లే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు పుట్టారు. కాబట్టి ప్రదోష వేళలో ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక అద్భుతం ఒకటి ఆయన మనసులోకి సంకల్పంగా ఉదయించింది. సనత్కుమారాచార్యుల వారి గురించి మీరు వినుంటారు, బ్రహ్మజ్ఞాని. చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నటువంటి నలుగురు కుమారులలో సనత్కుమారుడు ఒకడు, పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని ఆయన. అటువంటి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారుల వారు ఒకసారి కూర్చునుండగా ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ముందు రోజు రాత్రి ఆయనకు ఒక కలొచ్చింది, రాక్షస సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళి రాక్షస సైన్యాన్ని సంహరించినట్లుగా కలగన్నాడు ఆయన. ఇదేమిట్రా, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఇది మంచిది ఇది చెడు ఇది సుఖము ఇది దుఃఖము ఇది ఎత్తు ఇది పల్లము అన్న భేదం లేకుండా అన్నిటి యందు సమాన భావనతో ఉండేటటువంటి నాకు రాక్షసుల పట్ల కోపం, వాళ్ళని యుద్ధంలో చంపడం, ఇలాంటి కలొచ్చిందేమిటి అనుమానం వచ్చి తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, తండ్రి తండ్రి నాకొక కలొచ్చింది నిన్న రాత్రి, ఆ కలలో రాక్షస సంహారం చేశాను, నాకు అసలు ఇటువంటి ఉద్వేగం ఎందుకు ఏర్పడింది, కల ఎందుకు వచ్చిందని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, గత జన్మలో నువ్వు వేదం చదువుకున్నటువంటి విద్వాంసుడవు, వేదం చదువుకునే రోజులలో దేవదానవ సంగ్రామాల గురించి చదివావు, దేవతల్ని రాక్షసులు పీడిస్తున్నారన్న మాటలు చదివి మనసులో చింతాక్రాంతుడవై రాక్షసుల్ని సంహరించాలనుకున్నావు. అది గట్టి కోరికగా ఉండిపోయింది. ఆ ఉండిపోయిన కోరిక వాసనాబలంగా ఈ జన్మలో కూడా వచ్చింది. ఆ వాసనాబలం ఉండిపోయినంతకాలం నీకు పరిపూర్ణమైనటువంటి స్థితిలో నిలవడం కుదరదు, కాబట్టి ఆ కోరిక తీరిపోతుంది. నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ స్వీకరించి రాక్షస సంహారం చెయ్యవలసి ఉంటుంది. ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత అక్కడతో వాసనాబలం క్షయమైపోతుంది. ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న పరమశివుడికి ఓ ఆలోచన వచ్చింది, మహానుభావుడు కదా సనత్కుమారుడు, బ్రహ్మజ్ఞాని, ఇంత బ్రహ్మజ్ఞానికి ఇటువంటి కలొచ్చిందే, ఈయన ఇప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాలే, జన్మ ఎత్తి రాక్షస సంహారం చెయ్యాలే, ఈయనకి అనుకూలంగా ఈయనే నాకు కొడుకుగా వచ్చేటట్టు, ఈయనే కొడుకుగా వచ్చి రాక్షస సంహారం చేసేటట్టు, దాని వలన ఈయనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టు రక్షించడం నా కర్తవ్యం కాదా అనుకున్నాడు. అనుకుని పార్వతీ పరమేశ్వరుడు కిందకి దిగొచ్చారు. సనత్కుమారుల వారు అంతటా బ్రహ్మాన్నే చూస్తూ ఉంటారు. వారికి కొత్తగా పార్వతీ పరమేశ్వరులు వస్తేనే బ్రహ్మం కాదు, అక్కడ కనపడినటువంటి కర్ర ముక్క దగ్గర నుంచి ప్రతి వస్తువుని బ్రహ్మంగానే చూస్తారు. అందుకే ఆయన లేవలేదు, నిలబడలేదు, నమస్కారం చేయలేదు. ఆయన పని ఏం చేసుకుంటున్నారో అదే చేసుకుంటూ అలాగే కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి సనత్కుమారుల వారి దగ్గర అలా నిలబడ్డారు చాలాసేపు.
ఆయన చూశాడు, ఏమీ అనలేదు. పరమశివుడు కాసేపు ఆగి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని చూడాలని ముచ్చట పడన్నాడు. లోకానికి తల్లిదండ్రులమే, పార్వతీ పరమేశ్వరులమే, మేము వచ్చి నిలబడితే కనీసం నమస్కారం చేయలే, కాబట్టి నిన్ను నేను శపిస్తానన్నాడు. అంటే సనత్కుమారుల వారు అన్నారు, అసలు నమస్కరించడానికి రెండో వస్తువు ఒకటి ఉన్నదా? ఉన్నది ఒక్క వస్తువుగా బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మము బ్రహ్మమునకు నమస్కారం ఎందుకు చేస్తుంది? ఉన్నది ఒక్క వస్తువే. కాబట్టి నాకు కొత్తగా ఒకటి వచ్చిందని దానికి నమస్కారాలను చెయ్యాలని అనిపించదు, ఎందుకంటే నాకన్నా భిన్నంగా ఏదీ లేదు కాబట్టి. ఇవి బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి, పిచ్చివాడి స్థితిలో ఉంటుంది. మనకి అంత త్వరగా అర్థమయ్యేది కాదు. అందుకే బ్రహ్మజ్ఞానిని చూస్తే లోకం పిచ్చాడంట. పరమేశ్వరుడు కూడా అంతటి బ్రహ్మజ్ఞాని కనుకే పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడని ఆయనకు ఓ పేరుంది. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఓ పేరు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు, శేఖరుడు అంటే అందరిలోకి గొప్పవాడు, పిచ్చాళ్లలో పెద్ద పిచ్చాడు అని. అంటే ఆయన నిజంగా పిచ్చాడని కాదు దాని అర్థం, అంతటి బ్రహ్మజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారాచార్యుల వారు అలాగే కూర్చున్నారు. ఒకనకొకప్పుడు తిరువన్నామలయిలో రమణ మహర్షి కూర్చుని ఉండగా కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరిప్రదక్షిణం చేస్తున్నారు. అంతటి మహాస్వామి వారు గిరిప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం ముందు నుంచి వెళుతున్నారు. ఆశ్రమంలోకి ఆహ్వానిస్తారా అని అడిగారు రమణ మహర్షిని చుట్టూ ఉన్నవాళ్ళు. ఆయన అన్నారు, ఆహ్వానించడానికి ఆహ్వానింపబడడానికి రెండున్నాయా అన్నారు. అబ్బా ఈయన ఎప్పుడు ఉన్నదొక్కటే 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 అంటారు, పోనీ మేము బయటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాం అన్నారు. మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అన్నారు. కర్తవ్యతానిష్ట కదా, ఎవరి శాంతి వాళ్ళు పోగొట్టుకోరు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బయటికి వెళ్ళి నించున్నారు. మహాస్వామి వారు తిరువన్నామలలో రమణాశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చి ఏదో బడలిక చెందిన వారిలా నిలబడి ఒక్కసారి ఇలా లోపలికి చూశారు. మీరు వెళ్ళరా లోపలికి, అంత గొప్పవారుగా రమణ భగవాన్ రమణులు, లోపలికి వెళ్ళరా అన్నారు. మేము చూడటం అయిందిగా చూపులతో అన్నారు. ఎందుకని, ఆయనకి పీఠ నియమం ఉంది, పీఠాధిపతి ఆహ్వానం లేకుండా లోపలికి వెళ్ళకూడదు, అది పీఠ మర్యాద పోగొడుతుంది. ఓసారి చూసొద్దామని ఈయన వెళ్ళారనుకోండి, పీఠ మర్యాద ఏమైపోతుంది? ఆయనో బ్రహ్మజ్ఞాని, రెండున్నాయని ఆయన అంగీకరించారు. అందుకని ఆయన బయట నుంచి చూసి వెళ్ళిపోయారు. లోపల రమణులు అలాగే కూర్చున్నారు. మేము పరమాచార్య స్వామి వారిని చూసి వచ్చాం, మీరు లోపలే ఉండిపోయారు, వస్తే బాగుండేది అన్నారు. చూడడానికి చూడబడడానికి రెండుంటే కదూ అని రమణులు అదే మాట. మనకిది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఆ స్థాయి చేరిపోయిన వాడు అలా ఉంటాడు. కాబట్టి పరమశివుడు పార్వతీ సహితుడై వచ్చి నించున్న సనత్కుమారుల వారు లేచి నిలబడలేదు. శపిస్తానన్నాడు శివుడు. శపిస్తే ఎవరు బాధపడతారు? ఓ చెట్టు అయిపోతావు అన్నావు అనుకో, ఈ శరీరం అయిపోతుంది. ఆత్మ ఏమైనా అవుతుందా? ఏమవుతుందా? కాబట్టి భయం ఎందుకు? శరీరం ఎప్పటికైనా వెళ్ళిపోయేదేగా. కాబట్టి శపిస్తే భయపడ్డానికి రెండో వస్తువు ఉంటే కదా భయం, నీ ఇష్టం, ముచ్చట తీర్చుకో అన్నాడు. పరమశివుడు పొంగిపోయాడు, ఏమి బ్రహ్మజ్ఞాని రా మహానుభావుడు అని, నీకు వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు. అది బాధిస్తుంది, ఇది సుఖపెడుతుంది. రెండుంటే కదూ సుఖ దుఃఖములని, నాకు వరం అక్కర్లేదు, నీకేమైనా కావాలంటే అడిగిస్తాను. ఆ మాట అనిపించడానికే వాదనలో దింపాడు పరమశివుడు. ఈ నీకేమైనా కావాలంటే అడుగు, ఇస్తాను అని సనత్కుమారుల వారు అనగానే శివుడు అన్నాడు, నాకు కుమారుడవి కా. అంటే సనత్కుమారుల వారు చటుక్కున తలెత్తి చూసి అన్నారు, నీకే కుమారుడని అవుతాను. పార్వతీదేవి ఉలిక్కి పడింది. ఏమిటి, నీకే కుమారుడని అవుతానంటున్నావు? నీకే ఉండదు మాకే. కొడుకు పుట్టడం అంటే దంపతులకు పుడతాడు, మాకు పుట్టాలి. నీకే అని నా వంక చూస్తూ ఉంటున్నావేంటి, నాకు కొడుకు అవవా? నాకు కొడుకు అవ్వాలి అని ఆయన అన్నాడు. అమ్మా ఏమనుకోకు, అడగనిది ఇవ్వకూడదు, నువ్వు అడగలేదుగా, అడిగింది ఆయనగా, అందుకని ఆయనకి ఇచ్చాను వరం, నువ్వు అడగలేదుగా వరం ఇమ్మని, నీకు ఇవ్వనమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వే ధర్మం చెప్పగలను అనుకుంటున్నావేమో, భార్యాభర్తలు ఇద్దరూ అడగక్కర్లేదు, ఒకరు అడిగితే రెండో వాళ్ళు అడిగినట్టే. ఇప్పుడు దంపతీ ధర్మం అని ఒకటి ఉంది, ఇద్దరూ వెళ్ళి కూడబలుక్కుని ఒకేలా వాక్య నిర్మాణం చేసి మాట్లాడాలని ఎక్కడా లేదు లోకంలో. భర్త గారు అడిగితే భార్య గారు అడిగినట్టే, భార్య అడిగితే భర్త అడిగినట్టే, మా ఆయన అడిగితే నేను అడిగినట్టే.
అంతేగాని నువ్వు అడగలేదుగా ఆయనకే అంటామే, నాకు కొడుగ్గారా అంటే అంతటి బ్రహ్మజ్ఞాని కొడుగ్గా వస్తుంటే తన స్పర్శ లేకపోతే ఆవిడికి చిన్నబుచ్చుకోదు, అందుకని నాకు కొడుకుగా నువ్వు రావాలి. ఆయన ఒక్కసారి ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, ఎంత జగన్మాతవైనా ఎంత పార్వతీదేవివైనా అధోముఖంగా నీ కడుపులో పడుకుని కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి పిండాకృతి ఏర్పడుతుండగా నేను విసర్జించిన మలమూత్రాల మధ్యలోనే నేను ఉండి అందులోంచి వచ్చిన పురుగులు నన్ను కుడుతుంటే గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రసూతి వాయువు తోసేస్తే బయటికొచ్చి యోని సంభవుణ్ణి కాలేనమ్మా, ఏమనుకోకు. కాబట్టి నీకు కుమారుడుగా రావడంలో ఇంత ఖేదం ఉంది కాబట్టి నీకు కుమారుడను కాను, శివుడకు కుమారుడను. శివునికి కుమారుణ్ణి అయినప్పుడు నీకెందుకు కుమారుణ్ణి కాను? కుమారుడని అని ప్రేమించు, కొడుకుగా లాలించు, తప్ప నీకు కొడుకుగా గర్భస్థవాసం చేయను. ఆవిడంది, ఎంత మాట అన్నావయ్యా, ఇంతటి బ్రహ్మజ్ఞానివి, ఇంతటి మహాత్ముడవు, నువ్వు నాకు కుమారుడుగా రావా, రాకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి మన మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం, పోనీ నువ్వు నాకు నా గర్భవాసం చెయ్యవద్దు, నాకు కుమారుడిగా నా శరీరము నుండి బయటికి రావద్దు, హిమాలయ పర్వత ప్రాంతమునందు నా శరీరము వేరొక రూపంతో ఉంది. ఎందుకు ఉన్నది అంటే, ఇది త్రిపుర రహస్యంలో ఉన్న విషయం. ఎందుకు ఉన్నది అంటే, ఒకప్పుడు భస్మాసురుడు తపస్సు చేసి పరమశివుణ్ణి వరం అడిగాడు. ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు కాలిపోవాలి, రాక్షసుల కోరికలన్నీ అలాగే ఉంటాయి, ఒక్కొక్కడిది ఒక్కొక్క ఉన్మాదం. కాబట్టి ఎవడి తల మీద చెయ్యి పెడితే వాడు కాలిపోవాలి, అనుగ్రహించమన్నాడు. ఎవడి కర్తవ్యత అనిష్ట వాడిది, తథాస్తు అని శివుడు అన్నాడు. ఆయన పరీక్షించుకోవాలనుకున్నాడు, ఆ శక్తి వచ్చిందో లేదో, ఎదురుగుండా శివుడే కనపడ్డాడు, నీ నెత్తి మీదే పెడతాను. కాబట్టి ఇప్పుడు పరమశివుడే పరిగెత్తాడు అనుకోండి, లోకంలో పెద్ద వార్త అవుతుంది, భస్మాసురుడు వస్తే పరమశివుడు పరిగెత్తేట్టని. ఎందుకు పరిగెత్తాడు? అదో పెద్ద వార్త కింద తర్వాత రోజు దినపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో కనపడింది అనుకోండి, అందరూ చదివి వాడు వస్తే పారిపోతారు చేయించుకోకుండా. ఆయన నువ్వు నన్ను ఏం చేస్తావు లేని నిశ్శబ్దంగా అంతర్ధానం అయ్యాడు అనుకోండి, వాడు ఆ తర్వాత ఇంకోటిని వెతుక్కుంటాడు, పాపం వాడికి తెలియదుగా వాడు పెట్టించుకుంటాడు నెత్తిమిచ్చి. లోకాల్ని రక్షించడానికి పరిగెత్తాడు, చేతకాక పరిగెత్తలేదు పరమశివుడు, ఆయన పరిగెత్తాడు. పార్వతీదేవి, ఈయన లోకాల్ని రక్షించడానికి పరిగెత్తినట్టు నటిస్తున్నాడు, నేను ఆదిశక్తిని పరిగెడితే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను సశరీరంగా కనపడను భస్మాసురుడికి, ఒక తటాకంగా మారిపోతాను, నీటికి నిప్పుకి చెల్లదు, నీటిని కాలుద్దామా అని సరోవరంలో పెడదామన్న బుద్ధి వాడికి రాదు అని తన శరీరాన్ని ఒక తటాకంగా మార్చింది హిమాలయ పర్వతముల మీద, దానికే శరవణ తటాకమని పేరు. తర్వాత మళ్ళీ అమ్మవారు శరీరాన్ని పొందినా ఆ తటాకాన్ని అలాగే ఉంచింది, ప్రేమ మీర ముచ్చటతో అలా వదిలేసి ఆ తటాకానికి కాపు ఉంచింది, అందులోకి ఎవరూ ప్రవేశించరు, అందులో ఎవరూ కాలు పెట్టరు, చెయ్యి పెట్టరు, స్నానం చేయరు. కాబట్టి నువ్వు పుట్టే ముందు ఎలాగో శివుడికి ఒకడికే కుమారుడిగా పుడుతున్నావు కనుక ఏ స్త్రీ గర్భంలోంచి రావు, ఏ స్త్రీ గర్భంలోంచి రావు కాబట్టి శివ వీర్యమునకు కొడుకుగా వస్తావు, శివుడికే కొడుకుగా రావాలి కాబట్టి. ఆ వచ్చేదేదో శరవణ తటాకంలోంచి పైకిరా, నా శరీరంలోంచి వచ్చినట్టు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు అవుతావు, కానీ పార్వతీ స్పర్శ ఉండదు. అంటే ఇప్పుడు ఎవరి వరం తీరింది? మొదట తారకాసురుడి యొక్క కోరిక, తారకాసురుడు కోరిన వరం తీరింది. వాడు ఏమడిగాడు? వీర్యస్ఖలనం అవ్వాలి, పార్వతీదేవి గ్రహించకూడదు, కానీ కుమారుడు కలగాలి, ఆ వచ్చినటువంటి కుమారుడు నన్ను సంహారం చేయడానికి అర్హుడవుతాడన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ నడవడం ఎలా? ఇప్పుడు సనత్కుమారుల వారికి వరం ఇచ్చి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయిపోయారు, సనత్కుమారుల వారు పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఈ కుమారుడిగా రావలసినటువంటి సందర్భం ఏర్పడి పార్వతీ కళ్యాణం జరిగి పార్వతీ పరమేశ్వరులిద్దరూ పరమ సంతోషంతో విహారం చేస్తున్నారు. నేను మీతో చెప్పాను కదూ, పరమశివుని యొక్క విహారం అంటే పార్వతీదేవితో కలిసి ఆయన సంతోషం అనుభవించడం అంటే అది కొన్ని దివ్య వర్షములు నడుస్తుంది. దేవతలందరూ చూశారు, వీళ్ళకొక విచిత్రమైన ఆలోచన వచ్చింది, ఒరే పార్వతీదేవితో పరమశివుడు కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన వీర్యము స్ఖలనమవుతుంది, పార్వతీదేవి మాత్రమే ఆయన తేజస్సు జారిపోయేటట్టు చేయగలదు, ఎప్పుడో అప్పుడు ఆయన తేజస్సు జారుతుంది,
జారితే ఒక మహాభూతం ఒకటి పుడుతుంది. పరమశివుణ్ణి మించిన వాడు లేడు ఇప్పటి వరకు. అంతటి మహానుభావుడు ఆయన. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగ్రహే దివ్యపీఠేషు మార్గే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. దేవతా సార్వభౌముడు. ఇప్పుడు అటువంటి వాడికి అంతకన్నా గొప్ప శక్తితోటి పుడితే ఇంద్రుడి భయం ఏమిటంటే ఇంద్ర పదవి కోసం వస్తాడేమో. అందుకని పరమశివునికి స్ఖలనమైనటువంటి వీర్యము పార్వతీదేవి యందు ప్రవేశించకుండా మనం ప్రయత్నించాలి అని అకస్మాత్తుగా ఒక విర్రి ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన పుట్టడానికి కారణం కేవలము వాళ్ళదే కాదు, శివమాయా మోహితులయ్యారు. ఎందుకని మళ్ళీ మీరు వెనక్కి దీన్ని కలుపుకోవాలి. సనత్కుమారుల వారికి వరం ఇచ్చున్నాడు పరమశివుడు. పార్వతీదేవితో సంగమం ఉండదు, తన యొక్క తేజస్సుకి కుమారుడిగా సనత్కుమారుల వారు వస్తారని. మరి అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేయాలి, లేకపోతే భర్తృధర్మం చెడిపోతుంది. భర్తకు ఒక ధర్మం ఉంటుంది, తన తేజస్సుని నిక్షేపించవలసినది కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే. తన స్వరూపమైనటువంటి తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని తన భార్య వలన మాత్రమే కనాలి. పరమేశ్వరుడు నా తేజస్సుని ఎందు ఉంచనన్నమాట అనకూడదు. కాబట్టి ఇది దేవతల చేత అనిపించాలి. అందుకని వాళ్ళు మాయామోహితులయ్యారు. అయి వాళ్ళందరూ పరిగెత్తుకుని కైలాస పర్వతం కింద నిలబడ్డారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ అసురోత్తమ అన్నారు. రామాయణం బాలకాండలోకి వచ్చాను. దేవదేవ మహాదేవ దేవతలకందరికీ అధినాథుడవైనటువంటి ఓ మహాదేవుడా, నీ యొక్క తేజస్సు కాని జారిందా, దాన్ని భరించగలిగినటువంటి ప్రాణి లోకంలో లేదు. పార్వతీదేవి ఎందు ఆ తేజస్సును ఉంచుతానంటావేమో, మహద్భూతం ఒకటి ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే ఆమె ఆదిశక్తి, నువ్వు పరమేశ్వరుడవు. మీ ఇద్దరికీ వచ్చేటటువంటి ప్రాణి లోకములను తట్టుకోగలుగుతుందో తట్టుకోలేదో మేము చెప్పలేము. అందుకని నీ యొక్క తేజస్సుని నీయందే అణిచేసుకో. అణిచేసుకుని తపస్సుకి వెళ్ళిపో. తపస్సుకి వెళ్ళిపోతే మాకు భయం ఉండదు, అందుకని వెనక్కి వెళ్ళమన్నారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా అనకపోతే కుమార సంభవం అవదు. అలా అంటేనే కుమార సంభవం అవుతుంది. పార్వతీ స్పర్శ లేని కుమారుడు వస్తే కానీ తారకాసుర సంహారం అవదు. వాళ్ళ నోటి వెంట ఆ మాట రావాలి. సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజమవ్వాలి. అందుకని శివమాయ చేత మోహితులయ్యారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఆ మాట నేను. అందుకని వీళ్ళందరూ వెళ్ళి పరమశివుణ్ణి పిలిచి ఎలుగెత్తి అరిచారు. ఆయనకు లక్షణం ఉంది, ఆత్మత్రాణ పరాయణుడు. ఎటువంటి కార్యంలో ఉండనివ్వండి, ఓ సంబసదాశివ అని పిలిస్తే చాలు పరిగెత్తుకొస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ నిలబడి పెద్ద ఎత్తున కేకపెట్టారు. ఆయన గబగబా బయటకు వచ్చాడు. ఏం కావాలరా మీకు అన్నాడు. నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. నీ తేజస్సుని భరించలేవు ప్రాణులు. పార్వతీదేవి ఎందు ప్రవేశపెట్టవద్దు, దానిని విడిచిపుచ్చవద్దు. నీవు దానిని నీయందే నిక్షిప్తం చేసుకుని వెళ్ళిపో తపస్సుకి. నీ భార్యతో కలిసి తపస్సు చేయి, లోకములను యథావిధిగా పాలించు. మహద్భూతమును మేము భరించలేము అన్నారు. తారకాసురుడన్నా భరిస్తాం, నీ వలన మహద్భూతం వస్తే మాకు భయం అన్నారు. పరమశివుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే నా తేజస్సుని నాయందే అణిచి ఉంచేస్తాను. కానీ తన స్థానమును ఇప్పటికే వదిలిపెట్టి కదిలిపోయిన తేజస్సు జారింది, ఎవరు పట్టుకుంటారని అడిగారు. వాళ్ళన్నారు, ఏ తద్ధరా ధారయిష్యతి, భూమి పట్టుకుంటుందన్నారు. అని భూదేవిని చూపించారు. ఎందుకని, ఆవిడ క్షమ ఓర్పుకి మారుపేరు కదూ. ఎవరు దాన్ని వహించగలిగిన వాళ్ళు, ఎవరు పట్టుకుంటారు దాన్ని? పట్టగలిగిన ప్రాణి లేదు లోకంలో. ఎవరు పట్టుకుంటే వాళ్ళు నిలువున బూదికొప్ప అయిపోతారు. అందుకని ఎవ్వరూ పట్టడానికి ముందు రాల. తేలికగా దొరికింది ఎవరు పాపం, భూకాంత. జారి పడితే ఆవిడ మీదేగా పడాలి. అందుకని ఆవిడ పట్టుకుంటుంది, విడిచిపెట్టేసే. తా ఆ స్థానము నుండి కదిలిపోయినటువంటి తేజస్సుని భూమి చటుక్కనంది అంగీకరిస్తాను. అంగీకరిస్తాననగానే శివుని యొక్క తేజస్సు భూమి మీద పడింది. పడగాని భూమి సంక్షుభితమైపోయింది. అగ్నిహోత్రం ఒంటి నిండా పుట్టేసినంత వేడి పుట్టింది. ఆవిడ బాధ ఏమిటి?
ఎంత బాధ కలిగినా తాను కదలకూడదు. బాధ వచ్చినవాడు కదిలిపోతాడు, ఉనికిపోతాడు. ఆవిడ కదలకూడదు, ఎందుకని ఆవిడ కర్తవ్యం అది. ఆవిడ కదిలితే ప్రాణులన్నీ మరణిస్తాయి. భూకంపం వస్తే ఎవరు నిలబడతారండి? ఆవిడ కదలకూడదు. ఈవిడ కదలకుండా నిలబడడానికి పెద్ద ప్రయత్నం చేసి తట్టుకోవడానికి పెద్ద పెద్ద కేకలేస్తోంది. పార్వతీదేవి బయటికొచ్చి దేవతలందరి వలన పరమ అధార్మికమైనటువంటి విషయం జరిగింది. ఎక్కడైనా సరే లోకంలో మనుష్యులే కాదు, మిథునము జరుగుతూ ఉండగా, స్త్రీ పురుష ప్రాణులు సంభోగ సుఖాన్ని అనుభవిస్తూ ఉండగా భంగపరచడం పరమ దోషం. మీరు వచ్చి కేవలము ఒక భంగపరచడానికే నా భర్తని పిలిచారు, మీకు రాక్షసుల వలన ఆపద లేదు, కేవలముగా ఆయన తేజస్సు నా యందు ప్రవేశించకూడదని వచ్చి ప్రార్థన చేశారు, దాంపత్య ధర్మానికి వ్యతిరేకమైన కోరిక కోరారు నా యందు ఆయన తేజస్సు ప్రవేశించకూడదని, ఆయన పరమ మర్యాదతో తండ్రి కనుక ఇంకొక మాట మాట్లాడకుండా కదిలిన తేజస్సు ఎక్కడ పడాలని అడిగాడు. పరకాంతయ్య ఆయన భార్య కానిది భూకాంత పుచ్చుకుంటానని తేజస్సు నిస్సిగ్గుగా పుచ్చుకుంది. నేను పొందవలసినటువంటి తేజస్సుని పొందకుండా చేసినందుకు, దాంపత్య సుఖానికి మధ్యలో అడ్డొచ్చినందుకు, నా భర్త తేజస్సుని భూమి పుచ్చుకున్నందుకు, ధర్మ వ్యతిరిక్తమైంది కాబట్టి నేను అంగీకరించను. ఇప్పుడు నేను మీ అందరికీ గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. తారకాసుర సంహారం మాట దేవుడెరుగు. ఇప్పుడు కొత్త ఉపద్రవం ఒకటి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఎలా సుబ్రహ్మణ్యోత్పత్తి? ఇవాళ పంచమి సోమవారం కదూ, పార్వతీ పరమేశ్వర వైభవంతో ప్రారంభించా, రేపు షష్ఠి మంగళవారంతో ఉంది. మంగళవారంతో షష్ఠి కలవడం అంటే అత్యద్భుతం, అపురూపం, సుబ్రహ్మణ్యుడికి మహాప్రీతి పాత్రం. రేపు సుబ్రహ్మణ్య జననం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఎన్ని మలుపులు తిరుగుతుందో కథ. తిరిగి ఆఖరికి సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగే ముందు దేవతలందరూ కూడా ఎంత ఉత్కంఠతో నిలబడిపోతారో, ఆఖరికి ఆయన జననమైనప్పుడు సమస్త లోకములు ఎంత ఆనందపడిపోయాయో, ఆ కుమార సంభవం ఇంతమంది కోరికలు వరాలు తీరుస్తూ పరమశివుడు ఎలా అనుగ్రహించాడన్న విషయాన్ని రేపటి రోజున మీరు విందురు గాని. రేపు సాయంకాలం మళ్ళీ 6:30 తిరిగి కలుసుకుందాం. అందున మంగళవారం షష్ఠి ఎదర ఉండగా సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పుకోవడం వినడం అంటే మాటలండి. కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళకి కూడా ఉపశాంతి. మంగళవారం కుజగ్రహం చాలా విశేషమైన తేజస్సుతో ఉంటుంది. దాన్ని తొక్కిపెట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. అందుకే కుజదోషం ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ సుబ్రహ్మణ్యారాధన చేయమంటారు. అటువంటి మంగళవారం కుజ తేజస్సు ఉన్నది తిన్నగా వచ్చి షష్ఠితో కలిసింది. ఎక్కడెక్కడ షష్ఠి ఉన్నా సరే అది సుబ్రహ్మణ్య ప్రధానమైనటువంటి తిథి. ఆయనవన్నీ 6 మీద నడుస్తాయి. షడాననుడు 6 ముఖాలతో ఉంటాడు. షష్ఠి తిథి నాడు పుట్టాడు. ఆయన మంత్రం 6 అక్షరాలతో ఉంటుంది. అన్నీ 6 మీదే నడుస్తాయి ఆయన విశేషాలు. అటువంటి షష్ఠి మంగళవారంతో కలిసి సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పడం అంటే అది జీవితంలో అపురూపమైన విషయం. ఒక జీవితంలో అపురూపమైన విషయం వినడం. అంత గొప్ప తిథి రేపు ఉంది కాబట్టి రేపటి రోజున సుబ్రహ్మణ్య జననాన్ని పూర్తి చేస్తాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నిజంగా నేను ఇప్పుడు చెప్దామన్నా అది ఖచ్చితంగా ఇంకొక గంట పైచిలుకు తీసుకుంటుంది. అంతసేపు సమయం అంగీకరించదు కనుక సుబ్రహ్మణ్య జననాన్ని ఆయనే అనుగ్రహించాడు. బహుశా మంగళవారం షష్ఠి నాడు భాగ్యనగరంలో సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి నువ్వు చెప్పవలసి ఉంటుంది అని. కాబట్టి రేపటి రోజున ఆ విశేషాల్ని పరమేశ్వరుడు పలికించినంత మేర మీతో విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.